ஹரிஹ ஓம் பரமேஸ்வர ஸ்வரூபைன்னு சொல்றது நமஸ்காரம். தனவராத்திரிலும் அம்மவாரி உபாசன செய்யறதுக்கு அத்தியந்த யோக்கியமைனட்டுவண்டி காலம். அட்டுவண்டி வசந்த நவராத்திரிலோ இவாள சுக்கிரவாரம் பஞ்சமிதோ கலிசிந்தி, வசந்த பஞ்சமி. சாலா விசேஷமைனட்டுவண்டி ரோஜு. அம்மவாரி குறிஞ்சி வினடானிக்கு, அம்மவாரி ஸ்தோத்திரம் செய்யடானிக்கு, அம்மவாரி ஆராதிச்சடானிக்கு ఎంతో శక్తివంతమైనటువంటి రోజులలో ఒక రోజు ఇవాళ. మనకి ధర్మము అని ఒక మాట, యథార్థమునకు మనం పాటించేటటువంటి విశ్వాసాన్ని కూడా సనాతన ధర్మము అని పిలుస్తారు. సనాతనము పరమేశ్వరుడు. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు, ఆద్యంతములు లేనివాడు. ఈ ధర్మము కూడా సనాతనము. ఇది ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. అందుకే దీనికి ఒక పేరు ఉండవలసినటువంటి అవసరం లేకపోయింది. ఎందుకు లేకపోయింది అంటే, ఏదో రాఘవేంద్రరావు, ఒకే రాఘవేంద్రరావు ఉన్నాడనుకోండి, రాఘవేంద్రరావు అని పిలిస్తే ఆయన ఒకటే పలుకుతాడు. కానీ ఐదుగురు రాఘవేంద్రరావులు ఉన్నారనుకోండి, అప్పుడు నేను నెల్లూరు రాఘవేంద్రరావు గారు అని పిలవలసి ఉంటుంది. ఎందుకని, ప్రత్యేకంగా గుర్తుపట్టడానికి. అసలు ఉన్నది ఒక్కటే ఒక్క ధర్మం. ఈ ఒక్క ధర్మమే ఎప్పటి నుంచో కాలమునందు పరమేశ్వరుడు ఎప్పుడు ఆవిర్భవించాడో అప్పుడే ఈ ధర్మము కూడా ఆవిర్భవించింది. ఎందుచేత అంటే, ఈ ధర్మమునకు ప్రమాణము వేదము. వేదము పరమేశ్వరుని యొక్క ఊపిరి. నా ఊపిరి ఎప్పుడు ప్రారంభమైంది, నేను ఎప్పుడు ప్రారంభమయ్యానో, నేను ఎప్పుడు పుట్టానో అప్పుడే నా ఊపిరి ప్రారంభమైంది. నేను ఎప్పుడు ఉండడం ఆగిపోతుందో అప్పుడే నా ఊపిరి కూడా ఆగిపోతుంది, లేదా నా ఊపిరి ఆగిపోవడమే నేను ఆగిపోవడం. నా ఊపిరి ఉన్నంతకాలం నేను ఉండడం, నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నేను అప్పుడే మొదలయ్యాను. భగవంతుని యొక్క ఊపిరికి భగవంతునికి అభేదం. అందుకే వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు, వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదం. నేను నా ఊపిరి వేరుగా ఉండగా నా ఊపిరి నేను, నేనే నా ఊపిరి. యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా విభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. నేను నా ఊపిరి ఒక్కటే అయినట్లు పరమేశ్వరుడు, పరమేశ్వరుడి ఊపిరి ఒక్కటే. అందుకే వేదము ఎప్పటిది అంటే, భగవంతుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం. ఆ వేదము చేత, భగవానుని చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో అది వైదిక ధర్మము, సనాతన ధర్మము. అటువంటి సనాతన ధర్మం అన్న విశ్వాసాన్ని పిలవడమే ధర్మము అన్న శబ్దంతో పిలుస్తాం. ధర్మము ధ్రియతేవా జనైతి ధర్మం. ధర్మము ఆచరించడం కోసం వచ్చింది. ఏదైనా ఒకటి ఆచరించాలి అంటే తెలిసి ఉండాలి, తెలిసి ఉండడం పూర్వాంగం. కానీ ధర్మము తెలిసి ఉన్నంత మాత్రం చేత ఆచరించిన వాడు కాడు. ఆయన ధర్మాత్ముడు అని పిలవాలి అంటే ఆయనకి ధర్మము తెలిసి ఉండాలి, ధర్మమును ఆచరించిన వాడై ఉండాలి. వేదము ఏం చెప్పిందో తెలుసు కానీ ఆయన ఆచరించడు, అప్పుడు ఆయన ధర్మాత్ముడు అని పిలవడం కుదరదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రావణాసురుడికి వేదం ఏం చెప్పిందో తెలియదు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి వేదం తెలుసు, చదువుకున్నాడైన, కానీ ఆయన పాటించడు. ఈ తెలిసి ఉండడం కాదు, పాటించడం ప్రధానం. ధర్మము తెలిసి ఉండడం దేనికి అంటే పాటించడం కోసం. ధర్మము తెలుసు కానీ పాటించడు అంటే ధర్మాత్ముడు కాడు. ధర్మం ఎవరు పాటించాడో ఆయన ధర్మాత్ముడు, అంటే ఆచరణలోకి రావాలి. ఈ ధర్మము ప్రాణప్రదం. అసలు ఈ ధర్మము అనేటటువంటి మాట నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము అన్వయమయ్యేది మనుష్యను ఒక్కనికే అన్వయమవుతుంది. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. దేవీ భాగవతంలో పశుధర్మేన పశుధర్మోనమే ప్రీతిం అంటుంది యోజన గంధి. మనుష్యులకు ధర్మం అలా కాదు, నిరంతరం మారుతుంది. పశువుకి ఆకలిసింది అనుకోండి, అది ఈశ్వరుడి నైవేద్యానికి పట్టుకెడుతున్నారా, పసిపిల్లాడు తింటున్నాడా, ఒక వృద్ధుడు తింటున్నాడా, దానికి అనవసరం. మీద పడి కలియబడి తినేస్తాను. నేను స్నానం చేశానా, స్నానం చేయలేదా, నేను పరిశీచనం చేశానా, పరిశీచనం చేయలేదా, మౌనంగా తింటున్నానా, మాట్లాడకుండా తింటున్నానా,
ఇవేవీ దానికి అక్కర్లేదు. దానికి ఆకలేసింది తినేస్తుంది, ఒకటే ధర్మం పశుధర్మం. దానికి ఒక పులికి ఆకలేసింది, గర్భిణీ అయినటువంటి ఒక జింకని తరివి తరివి చంపి తినేస్తుంది. దానికి పాపం వచ్చిందా అంటే రాదు, దాని ధర్మం అంతే పశుధర్మం. మనిషి ధర్మం అలా కాదు, ఎప్పుడూ మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే శాస్త్రం ఏం చెప్పిందో అది ఒకటే చెప్పడం నా ధర్మం. మీరు కింద కూర్చుంటే చెప్తున్న దాన్ని శ్రద్ధతో వినడం ధర్మం. నేను నా తండ్రి ముందు నించుంటే నాది పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే నాది పితృధర్మం, నా కూతురు ముందు నించుంటే తండ్రి ధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నేను కార్యాలయానికి వెడితే నాది ఉద్యోగి ధర్మం, నేను ఒక ఊళ్ళో నివసిస్తున్నప్పుడు నాది పౌరధర్మం. ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఆ ధర్మము ఎప్పుడు ఎలా ఉండాలి, నేను ఒక కొడుకుగా ఎలా ఉండాలి, వేదం ఎలా చెప్పిందో దాన్ని తెలుసుకోవడం ఎందుకు అంటే ఆచరించడం కోసం. నేను ఒక భర్తగా ఎలా ఉండాలి తెలుసుకోవడం ఎందుకు అంటే ఆచరించడం కోసం. నాకు తెలుసు కానండి నేను ఆచరించను అన్నాను అనుకోండి, ఎప్పుడు ధర్మాత్ముడు కాడు. ధర్మము ఆచరిస్తేనే ధర్మమవుతుంది. మనకి ఈ ధర్మము అనేటటువంటి విషయము అత్యంత ప్రాణప్రదమైనటువంటి విశేషం. ఈ ధర్మాచరణ కొరకు, ఈ ధర్మ ప్రబోధము కొరకు, ధర్మ ప్రచారము కొరకే ఋషులు మనకి ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఇటువంటి ధర్మంలో పతివ్రతా ధర్మము అని ఒక ధర్మం, అది స్త్రీకి అన్వయమవుతుంది. వివాహం అయిపోయినటువంటి ఆడది పతివ్రతా ధర్మాన్ని పాటిస్తుంది. ఆడదాని జీవితం రెండుగా విభాగం చేయబడుతుంది. వివాహమునకు పూర్వము చేసేటటువంటి నోములు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ దీని కొరకు అంటే ఉత్తముడైనటువంటి భర్తని పొందడం కొరకు. వివాహం అయిపోయిన తరువాత చేసేటటువంటి నోములు వ్రతాలు, భర్త ఇంటి వైపు వాళ్ళు సుఖంగా ఉండడానికి, పుట్టింటి వైపు వాళ్ళు సుఖంగా ఉండడానికి. మరి తనకి సుఖం, ఇక వేరే సుఖాన్ని ఆడది అపేక్షించదు. తన అత్తింటి వారు సుఖంగా ఉండడం తన సుఖం, తన పుట్టినింటి వారు సుఖంగా ఉండడం తనకి సుఖం అంతే తప్ప మళ్ళీ నాకొక సుఖం ఉన్నదని ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళు కోరుకోరు. అంత ఉదాత్త చరితులై అంత త్యాగమయమైన జీవితంతో ఉంటారు కాబట్టే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన కులస్త్రీల వల్ల పడుతోంది అని చెప్పింది శాస్త్రం. ఆడదాన్ని అంత గౌరవించి మాట్లాడింది. మీరు ధర్మము అన్న మాటని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ధర్మము ఎప్పుడూ కూడా అవతలవారి బట్టి, అవతలవారి నడవడిని బట్టి, అవతలవారి ప్రవర్తనని బట్టి ఇవతలవాడి ధర్మం మారదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను మా నాన్నగారి ముందు నిలబడ్డాను, నేను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా మా నాన్నగారు నన్ను నిష్కారణంగా నింద చేశారు, ఒక అరగంట సేపు పట్టుకొని నింద చేశారు. మా నాన్నగారు ఏ తప్పు లేకపోయినా అసలు నన్ను అడగకుండా ఇది చేశావా నువ్వు అని అడగకుండా నేనేదో తప్పు చేశానన్నట్టుగా అరగంట సేపు నింద చేశారు కాబట్టి నాన్నగారిని నేను గౌరవించడం ఏమిటి, అంత తొందరపాటు మనిషిని అని అనకూడదు. నాన్నగారు తొందరపడితే అది నాన్నగారి దోషం, కానీ ఆయన నాకు తండ్రి కాబట్టి ధర్మము నా వైపు నుంచి వెళుతుంది. ఆయన తిట్టారు కాబట్టి నేను తండ్రి గారిని గౌరవించానండి అనడానికి లేదు. అవతలవాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా, శాస్త్రీయంగా ప్రవర్తించాడా ప్రవర్తించలేదా నీకు అనవసరం. నువ్వు శాస్త్రీయంగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ధర్మం. మీరు పట్టుకున్నారనుకుంటున్నాను, నేను ఒక కొడుకుగా నా తండ్రి యొక్క నడవడితో సంబంధం లేకుండా మా నాన్నగారు ఎలా ఉన్నారు అన్న దానితో నాకు అనవసరం. నా తండ్రి నాకు ఆయన శంకరు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. పరమశివుడే శంకరోతీతి శంకర, శుభములను చేయడానికి నాకు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి తండ్రి ఆయన గౌరవింపదగినవాడు, నమస్కరింపదగినవాడు. ఆయన ఎలా ఉంటే నేను నమస్కరిస్తానన్న మాట లేదు, ఆయన ఎలా ఉన్నా నేను ఆయనకి నమస్కారం చేయవలసిందే, నేను ఆయనకి గౌరవించవలసిందే. అలాగే తల్లి,
తల్లి ప్రథమ పూజ్యురాలు. ఆమె ఇలా ఉంది కాబట్టి నేను గౌరవించను అనడానికి లేదు, బిడ్డడిగా ఆమెని గౌరవించడమే నీ ధర్మం. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ధర్మాచరణము అన్నది దేన్ని బట్టి ఉంటుంది అంటే అవతల వారిని బట్టి మన ధర్మం మారిపోదు, మనం చెయ్యవలసిన ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అవతల వాడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి నేను చేస్తానండి, మా నాన్నగారు నాకు మంచిగా అనిపిస్తేనే నేను మా నాన్నగారిని గౌరవిస్తానండి, అలా ఉండదు. ఆయన నీకు తండ్రి గారు, నువ్వు గౌరవించాలి. అప్పుడు ఆయన నా భర్త గారు, ఆయన ఎలా ఉన్నాడు దాంతో సంబంధం ఉండదు, ఆయన్ని గౌరవిస్తాను. ఆమె నా భార్య, ఆమె ఎలా ప్రవర్తిస్తోంది సంబంధం ఉండదు, పరమ ప్రేమతో ఆమెను భరిస్తాను అంతే. ఇది ధర్మము అంటారు. ఇలా ధర్మము మనకి చెప్పబడింది, ఇలాగే ధర్మాన్ని పెద్దలైనటువంటి వారు ఆచరించి చూపించారు. ఈ ధర్మాన్ని ఆచరించడంలో స్త్రీ జీవితంలో పరాకాష్ఠ చాలా గొప్పది. ఏది మన సంస్కృతిలో అంటే పతివ్రతా ధర్మం. పతివ్రతా ధర్మము అన్న మాటకు అర్థం ఇక ప్రత్యేకంగా పరమేశ్వరుడు కంటికి కనపడితే నేను ఆయన సేవ చేస్తానన్న భావన ఉండదు. భర్తయే పరదైవం, భర్తయే పరమేశ్వరుడు అన్న భావనతో ఏ స్త్రీ ఉపాసన చేసి ప్రవర్తిస్తుందో ఆమెకు శక్తి ఆమె భర్త యొక్క నడవడి వలన కాదు, ఆమె నడవడి వలన కలుగుతుంది. ఆమె భర్త సదాచార సంపన్నుడా కాదా, ఆమె భర్త దురాచారంతో ఉంటాడా, సంబంధం లేదు. ఆమె ఆమె భర్తని దైవంలా చూసింది. ఆమె మహాపతివ్రతయి, గొప్ప తపస్సు చేసినటువంటి పురుషుడు ఎటువంటి స్థితిని పొందుతాడో ఆమె కూడా అదే స్థితిని పొందుతాడు. మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శ్రీరామాయణంలో సీతమ్మ మహాపతివ్రత, మండోదరి మహాపతివ్రత. మహాపతివ్రత అని నేను అన్నప్పుడు మళ్ళీ మండోదరి కన్నా సీతమ్మ పతివ్రత, సీతమ్మ కన్నా మండోదరి పతివ్రత, ఈ పోలికలు ఉండవు. ఇద్దరూ మహాపతివ్రతలంతే. అంటే రాముడు పరమధర్మాత్ముడైనటువంటి వాడు భర్తగా లభించడం సీతమ్మ అదృష్టం అని చెప్పాలి. అప్పుడు పరమ దుర్మార్గుడైనటువంటి వాడు భర్తగా లభించడం మండోదరి దురదృష్టం. అయినా మండోదరి మాత్రం రావణాసురుడు దుర్మార్గుడు అని మనసులో పెట్టుకోలేదు, ఆయన నాకు దైవము అని అనుసరించింది. ఇప్పుడు అలా అనుసరించింది కాబట్టి ఆమె మహాపతివ్రత అయింది. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ, గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి పురుషుడు ప్రకృతిని కూడా ఎలా శాసించగలడో ఆమె అలా శాసించగలదు. ఈ దేశంలో ఉన్నటువంటి పరమాద్భుతమైన విషయం మీరు సంస్కృతిని పరిశీలన చేస్తే ఎంతో తపస్సు చేసినటువంటి పురుషులు ఎంత శక్తిని సంపాదించారో మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అంతకన్నా గొప్ప శక్తిని సంపాదించి నిలబడ్డారు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తే శ్రీరామాయణంలో అనసూయమ్మ ఒక మాట అంటుంది, ఎందుకు భర్తనంత గౌరవించాలి. ఆమె దానికి తాత్పర్యం చెప్పింది, దానికి వ్యాఖ్యానం చేసింది. ఆవిడంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. భర్త ఒకరితో పోల్చడానికి యోగ్యమైన వాడు కాడు, ఆయన సర్వకాలవల యందు స్త్రీకి అధికుడే. ఏ కారణం చేత అంటే నేనే ఉన్నాను, నాకు కూతురుంది, నా కూతురికి ఒక తండ్రిగా నేను ఇవ్వగలిగినటువంటిది పరిమితం. నేను నా కూతురి చేత పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు నోయించాను, వ్రతాలు పట్టించాను, లేదా వ్రతాలు చేయించాను, నోములు పట్టించాను, దానికి మంచి భర్త రావాలని. ఇప్పటికీ నేను పూజ చేసినప్పుడు నా కూతురు సంతోషంగా ఉండాలని భగవంతుడికి ఒక నమస్కారం చేస్తాను. దానికి ఒక అన్నగారు ఉన్నాడు, నా కొడుకు, వాడు పుట్టింటికి వచ్చినప్పుడు ఆదరిస్తాడు, చెల్లెల దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమతో పలకరిస్తాడు. కానీ వాడు చెయ్యగలిగింది కూడా పరిమితం, కానీ భర్త ఇచ్చేటటువంటిది అపరిమితం, లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. ఎందుకని అంటే ఇక్కడ పైలోకాలకి కావలసినటువంటి పుణ్యాన్ని కట్టబెట్టడంలో భర్తకి అంత గొప్ప పాత్ర ఉంది. ఒక స్త్రీకి పరిపూర్ణత మాతృత్వము చేత సిద్ధిస్తుంది.
ఆ మాతృత్వము చేత సిద్ధించేటట్టుగా ఆమె పరిపూర్ణమైనటువంటి స్త్రీగా అమ్మాని పిలిపించుకోవడానికి భర్త కారకుడవుతాడు. రెండు, ఆమె అనంతమైనటువంటి పుణ్యాన్ని ఎవరి వలన సంపాదిస్తుంది అంటే భర్త వలన సంపాదిస్తుంది. భర్త పరమ యోగ్యుడు, పరమ పుణ్యాత్ముడు అనుకోండి, ఆయన ఎప్పుడు ఏదో భగవచ్చింతన చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు ఏదో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, ఆయన మనసులో ఎప్పుడు ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎంత పుణ్యాన్ని సముపార్జించుకుంటాడో అందులో సగభాగాన్ని ఆయన భార్య ఖాతాలో వేసేస్తాడు. ఎందుకు వెయ్యాలని అడిగింది ధర్మశాస్త్రం. భర్త లేచి సంధ్యావందనం చేసుకుంటే, భర్త లేచి పూజ చేసుకుంటే, భర్త నిద్ర లేవడానికి ముందే స్నానం చేసి ఆయనకి పూజ గది శుభ్రం చేసి పెడుతున్నది ఎవరు? భార్య. అందుకే ఇప్పటికీ ఈ పతివ్రతా ధర్మాన్ని, ఈ స్త్రీ ధర్మాన్ని లోకానికి చాటి చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం కన్నా ముందు అభిషేకం ఎవరికి చేస్తారు అంటే జ్ఞానప్రసూనాంబకి చేస్తారు. ఎందుకంటే ఇంటి ఇల్లాలిగా ముందు ఆవిడ స్నానం చేసి ఇంటిని సిద్ధం చేస్తే కదా పురుషుడు పూజ చేసుకోవడం. ఆయన వెళ్ళి పూజ చేసుకుంటున్నాడు, ఆవిడ అన్ని సంభారాలు అక్కడ పెట్టింది. ఆయన కూర్చుని పూజ చేసుకుంటుంటే ఈవిడ ఇక్కడ పిల్లల్ని తెవలించింది, పిల్లలకి స్నానం చేయించింది, పిల్లలకి పలహారం పెట్టింది, ఆయన పూజ చేసుకొచ్చేటప్పటికి ఆయనకి పలహారం సిద్ధం చేసింది, ఆయనతో మాట్లాడడానికి ఎవరో వస్తే వాళ్ళకి మళ్ళీ కాస్త మజ్జిగ సిద్ధం చేసి వాళ్ళకి మజ్జిగ ఇచ్చింది, యజమాని చెయ్యవలసినటువంటి అతిథి మర్యాదని నిలబెట్టింది, తాను పదార్థాన్ని పచనం చేసి పెట్టింది. ఇవన్నీ ఆమె చేసి పెడుతోంది కాబట్టి నువ్వు సంతోషంగా కూర్చుని పూజ చేసుకోగలుగుతున్నావు, నువ్వు సంతోషంగా కూర్చుని గ్రంథపఠనం చేయగలుగుతున్నావు, నువ్వు సంతోషంగా కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించగలుగుతున్నావు. నువ్వు ఇలా నిలబడడానికి ఆమె నీకు బాసట, కాబట్టి నువ్వు ఎంత పుణ్యం సముపార్జన చేస్తున్నావో అందులో సగభాగం భార్య వెళ్ళిపోతుంది. భార్య పుణ్యం చేసుకుంటే ఆమె ఏదో వంట చేస్తూ రామనామం చెప్పుకుంది, అందులో సగం భర్తకిస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఆమె భర్తకి కావలసినటువంటి కార్యక్రమాన్ని చేసి పెడుతూ మళ్ళీ తాను భగవన్నామం చెప్పుకుంది, చెప్పుకుంటూ చేసింది, కాబట్టి అందులో భాగం ఎందుకు ఈయనకి? అందుకే భార్య చేసినటువంటి పుణ్యంలోంచి భాగాన్ని భర్తకి ఇవ్వరు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగ భాగం మాత్రం భార్యకి ఇచ్చేస్తారు. ఏడు తరాలు అటు ఇటు చూడండి అంటారు. ఎందుకో తెలుసా? ఒక ఉత్తముడైనటువంటి వ్యక్తికి ఇల్లాలు కాగలిగింది అనుకోండి, ఆయనకి భార్య అయిన కారణం చేత ఆయన చేసినటువంటి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆవిడ ఎంత పుణ్యాన్ని చేసుకోగలుగుతోంది? ఇది తండ్రి వైపు నుంచి రాదు, ఇది అన్నగారి వైపు నుంచి రాదు, ఇది తోబుట్టువుల వైపు నుంచి రాదు, స్నేహితుల వైపు నుంచి రాదు. సంకల్పం చేసినా చేయకపోయినా చేసిన పుణ్యంలో సగం భర్త దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు భర్త అమితముగా ఇస్తున్నాడు, భర్త ఇహమునందు ఇస్తున్నాడు గౌరవం, పరమునందు కావలసినంత పుణ్యాన్ని ఇస్తున్నాడు. ఆమె ఏం చదువుకుంది ఎవరు చూడరు, ఆమె ఎంత అనుష్ఠానం చేస్తుంది ఎవరు చూడరు, ఆయన ఇల్లాలు కాబట్టి ఆవిడికి నమస్కారం. నిన్ననే మీకు నేను గురువు యొక్క వైభవం గురించి చెప్పాను, అమ్మవారిని గురుమండల రూపిణిగా. గురువు అంటే గురువు గారు ఒక్కరే కారు, గురువు అంటే ముగ్గురు కలిస్తే గురువు అవుతారు. గురువు గురుపత్ని, గురుపత్ని కూడా గురువుతో సమాన స్థాయిలో ఉంటుంది. ఆమెకి ఏమొచ్చు ఏం రాదు వదిలిపెట్టేయండి, ఆమె గురుపత్ని కాబట్టి ఆమె కూడా గురువుతో సమానమైన స్థాయిలోనే నమస్కార యోగ్యురాలు. అలాగే గురుపుత్రుడు, గురువు యొక్క కుమారుడు గురువుతో తుల్యంగా గౌరవానికి యోగ్యుడు. అందుకే ద్రౌపదీదేవి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కొడుకు ఉప పాండవులందరినీ రాత్రికి రాత్రి చంపేసిన ఆ అశ్వత్థామని పాండవులు చంపడాన్ని అంగీకరించలేదు. అక్కటా పుత్రశోక జితాకుల భావ విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిదుబోర కిరీటిని బద్దు చేసి నీడిక్కడ కించి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్క ఎగ్రీయుచ్చుచు పొక్కుచున్నదో అంది. ద్రోణునితో శిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అంది. ద్రోణాచార్యుడి భార్య ద్రోణుడితో సహగమనం చెయ్యకుండా ఇంట్లో కొడుకు కోసం ఉంది. పుత్రరూపముననున్న ద్రోణుడు, ద్రోణుడు శరీరం విడిచిపెట్టాడు, అశ్వత్థామ ద్రోణుని కుమారుడు కాబట్టి పుత్రరూపంలో తండ్రి తిరుగుతున్నాడు. గురువు సంపద,
అంత ధర్మం పాటించింది మహాతల్లి మహాపతిమ్రత. కాబట్టి గురువు యొక్క భార్యకి కూడా తత్తుల్యమైనటువంటి స్థానం వస్తుంది. ఇప్పుడు భర్త సంపాదించుకున్నటువంటి గౌరవాన్ని సమానంగా అధికారం పొంది అనుభవించేది ఎవరు? భార్య. కాబట్టి ఆయన గౌరవనీయుడు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, దీనికి నేను గ్రంథ పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే నేనే ఒక చోట ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఒక ఆవిడ భర్త మంచివాడు కాడు, యోగ్యుడు కాడు, నడవడి మంచిది కాదు, ఆయన దురాచారంతో ఉంటాడు. కానీ ఆమె సదాచార సంపన్న, ఆమె భర్తని పరదైవంలా కొలుస్తుంది, ఆయనని అలాగే అనుగమిస్తుంది. నేను యథార్థంగా పేర్లు ఎందుకు, ఒక విషయం మీతో మనవి చేస్తాను. ఒక్కొక్కరికి భగవంతుడు అలా ఇష్టాల్లో ఉంది శాస్త్రజ్ఞానం. భర్త అంత కఠినుడు, ఆమె భర్తని అనుగమిస్తుంది. ఏమమ్మా ఎన్నడూ ఆదరించడే, సంతోషంగా పిలవడే, ప్రేమతో చూడడే, కొడతాడే, నింద చేస్తాడే, ఉండకూడని దురభ్యాసాలన్నీ ఉన్నాయే, అయినా భర్త అంటే ప్రాణం, అంత అనుగమిస్తావు. నీ పక్కింట్లో వాళ్ళ భర్తేమో భార్యని అంత ప్రేమగా చూస్తాడా, నిన్ను భర్త అంత బాధ పెడతాడా, అయినా నీకంత ప్రేమ, అలా ఎలా అనుగమించగలుగుతున్నావమ్మా అని అడిగితే, ఈ జాతి గొప్పతనం అంతా అక్కడుంది. ఆవిడంది, పరమ ప్రేమతో చూసి నెత్తి మీద పెట్టుకునేటటువంటి భర్త లభించిన నాడు ఆయనను అనుగమించడం పెద్ద గొప్ప కాదు. అంత ప్రేమతో నేను ఉన్నా, నా ప్రేమని అర్థం చేసుకుని నన్ను నెత్తి మీద పెట్టుకోలేక నన్ను నింద చేసి కొట్టేటటువంటి భర్త యొక్క బలహీనత తెలుసుకుని ఎన్నటికైనా నేను నా నడవడితో మార్చుకుంటానని ప్రేమతో అనునయంతో ఆయన బలహీనతని గుర్తించి చంటి పిల్లాన్ని పోషించినట్టు పోషించడంలో త్యాగం చెయ్యడానికి నాకు అవకాశం వచ్చింది. ఆవిడికి ఎక్కడొచ్చింది అవకాశం? ఆవిడికి అవకాశం లేదుగా, నాకుంది అవకాశం. ఇటువంటి త్యాగం చేసే బుద్ధిని నాకు నా భర్త కటాక్షించాడని రెండు నమస్కారాలు ఆయనకి అంది ఆవిడ. ఏమి తల్లి, నిజంగా అది మండోదరీతత్వం. భర్త దుర్మార్గుడని తెలుసు, అనుగమించాడు. అందుకే పతివ్రతల యొక్క వృత్తాంతాలు మీరు పరిశీలన చేసినప్పుడు కొన్ని కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇదేం పతివ్రతలండి, ఇదేం కథలండి అనిపిస్తుంది. భర్తకి కుష్ఠరోగం, ఆయనకి అన్నం కలిపి పెట్టి చంటి పిల్లాన్ని చూసినట్టు చూసింది ఒక ఇల్లాలు. ఇంత జాగ్రత్తగా చూస్తే ఆయన అన్నాడు, ఎక్కడో ఒక పరస్త్రీ పొందు కోరాడు, ఆమె పొందు చేకూర్చడం కోసం ఈయన నడవలేడు కాబట్టి బుట్టలో పెట్టుకుని ఆవిడ వెళ్ళింది. ఏమి పతివ్రతల కథలు అనిపిస్తుంది మనకి. కానీ మీరు జాగ్రత్తగా పట్టుకోండి, ధర్మము మనవైపు నుండి ఉంటుంది. అలా కోరడం ఆయన తప్పు, పరమ దుర్మార్గం, అలా కోరకూడదు. ఆయన దుర్మార్గుడు కావచ్చు, నాకు భర్త పరమేశ్వరుడు. ఆమె ధర్మమునందు ఆమె వెళ్ళిపోయింది. అందుకే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆపేసింది సతీ సుమతి. ఆ పతివ్రతాక్షణం, ఈ పతివ్రత ధర్మ వైభవం మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. అది భారతదేశపు సొత్తు, అది ఈ దేశం యొక్క పరమార్థుతమైనటువంటి విశేషం. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఇలా ఉండడం అన్నది ఎక్కడా అభ్యాసం అవుతుంది? అందుకే మగపిల్లవాడైతే ఉపనయనం చేస్తారు. ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి అధికారం ఉన్నటువంటి చోట పుట్టకపోతే అనో ప్రశ్న వేయచ్చు. స్కాంద పురాణాంతర్గతంగా సూర్యభగవానుడికి నమస్కారం చేసేటటువంటి స్తోత్రం ఒకటి ఉంది. ఎవరు సంధ్యావందనం చేసేటటువంటి అధికారమును పొందరో వారు అటువంటి సూర్యస్తుతి చేస్తారు, వాళ్ళు సంధ్యావందనం చేసినట్టే. సంధ్యావందనం చేయవలసిన వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. పిల్లవాడికి చిన్నతనంలో ఉపనయనం చేసేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బ్రాహ్మణ పిల్లవాడైతే గర్భాష్టమం, అమ్మ కడుపులో ఉండడాన్ని లెక్క పెట్టి ఉపనయనం చేయాలి. అమ్మ కడుపులో 10 నెలలు ఉంటాడు కాబట్టి బయటికి రావడాన్ని చూసి 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం చేయాలి. గర్భాష్టమంలో ఉపనయనం చేయాలి. ఆడపిల్లని ఉపనయనం లేదు, మరి ఎందుకు చెయ్యరు ఆడపిల్లకి ఉపనయనం? ఆడపిల్లకి ఎందుకు ఉపనయనం చెయ్యరంటే,
ఆమెకి ఉపనయనం చేసి బలవంతంగా ఆమె కూర్చుని సంధ్యావందనం చేసి గాయత్రి మహామంత్రం చేసుకుని మనశ్శుద్ధిని కల్పించుకోవలసిన అవసరం ఆడపిల్లకి లేదు. ఎందుకని అంటారేమో, మగపిల్లవాడికి ఏ పనుంది పొద్దున్న లేచి? వాడు స్నానం చేసి వచ్చి విచ్చలవిడితనంగా తిరుగుతాడు. వాడికి వేళ పట్టున ఒక విధి పెట్టకపోతే, వాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రీ మంత్రం చేసుకోకపోతే వాడికి మనశ్శుద్ధి కలగదు. ఆడపిల్ల నిద్ర లేచింది మొదలు ఆమె ఏ పని చేసినా మనశ్శుద్ధినిచ్చేవే చేస్తుంది. ఆమె నిద్ర లేచింది, అమ్మ ఒక్కత్తి తుడుస్తోంది, పాపం అమ్మ ఒంట్లో బాగులేదని ఇల్లు తుడిచింది. అమ్మ కోసమని ఇల్లు తుడవడం మనశ్శుద్ధి కాదా? నాన్నగారు పూజ చేసుకోవాలి, అమ్మకి పాపం జ్వరంగా ఉంది, నాన్నగారికి పూజకి తుడిచిపెట్టింది, మనశ్శుద్ధితో కూడుకున్న పని కాదా? అన్నగారు గబగబా బయలుదేరిపోవాలి, అమ్మ పొంట్లో బాగోలేదు, ఆడపిల్ల వంటింట్లోకి వెళ్ళి పలహారం చేసి పెట్టింది, మనోశుద్ధి కాదా? ఇక మళ్ళీ ఇంత ఆమె ఏది చేసినా మనశ్శుద్ధి కొరకే చేస్తుంది. ఆమె చేసిన ప్రతి పని వేరొకరి యొక్క సంతోషానికి చేస్తుంది తప్ప నా కొరకు అని ఆమె చేసుకోదు, ఖాళీగా కూర్చోదు. ఇక ఆమెకి ఉపనయన అవసరం ఎక్కడుంది? అందుకే శాస్త్రం ఆడపిల్లని అంత గౌరవించింది. నీకు అక్కర్లేదమ్మా ఉపనయనం, నువ్వు నిద్ర లేస్తే చేసేవన్నీ ఇతరుల ఉపకారానికే, ఇతరుల మంచి కొరకే, అవన్నీ నీ మనస్సుకి శుద్ధి కల్పించేవే. అయినప్పుడు ఎందుకమ్మా ఇంకా నీకు ఉపనయనం? ఎందుకమ్మా నీకు వేరే అర్చన అక్కర్లేదని చెప్పి, నేను పరమేశ్వరుడికి నివేదన చేస్తే నా మనస్సు నిలబెట్టి త్రికరణములు ఏకీకృతమై మనస్సు వాచికము అంటే నోట్లోంచి వచ్చిన మాట, కాయికము చేతితో చేసిన ఉపచారము మూడు ఒకటైతే ఈశ్వరుడికి అందుతుంది. ఆడది పరమభక్తితో ఆయన నా భర్త అని తీసుకొచ్చి ఓ పలహారం పెట్టింది అంతే. అది భగవంతుడికి చేసినటువంటి ప్రాతకాల నైవేద్యం. ఆయన రెండు ఇడ్లీ తిన్నాడు, ఈశ్వరుడు ప్రాతకాల నైవేద్యంలో తిన్నాడు అని వేసేస్తారు ఆవిడ ఖాతాలో. అయితే మీరు ఇక్కడ ఒక చమత్కారం గమనించవలసి ఉంటుంది. ఈ జాతి గొప్పతనం ఎక్కడుందంటే, ఈ పతివ్రతాధర్మం పునాదులు ఎక్కడున్నాయంటే, ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లని తన ధర్మపత్నిగా స్వీకరించడానికి ప్రాతిపదిక ఎక్కడుంటుంది అంటే, తండ్రి చెప్పాడు అని స్వీకరిస్తాడు. తనకి భార్యగా కూర్చోడానికి ఎవరర్హురాలు అన్నది నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. రామాయణంలో రాముడు దాన్ని నిరూపించి చూపించాడు. జనక మహారాజు గారు వచ్చి, శివధను ప్రతిజగ్రాహ రాఘవ విజ్ఞాయ పితుశ్చంత అయోధ్యాధిపతి ప్రభోహో అంది. నన్ను కన్న తండ్రి దశరథ మహారాజు గారు ఉన్నాడు, ఆయన చెప్పాలి ఎవరు నా పక్కన ధర్మపత్నిగా కూర్చోవాలో. శివధనుస్సు ఎక్కువ పెట్టానంటే క్షత్రియుణ్ణి, మీరు పిల్లనిస్తానంటే పుచ్చుకోను, మా నాన్నగారు ఉదయమే నీకు ధర్మపత్ని అంటే పుచ్చుకుంటానన్నాడు. దశరథ మహారాజు గారు వచ్చి నిర్ణయం చేశాడు కాబట్టి సీతమ్మని స్వీకరించాడు భార్యగా. తండ్రి చెప్పాడు కాబట్టి పురుషుడు భార్యగా స్వీకరించాడు. మరి ఎవరు చెప్పారని ఆడది పురుషుణ్ణి పరమేశ్వరుడిగా అంగీకరిస్తోంది? అది ఈ జాతి గొప్పతనం. తను పుట్టిన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం విడిచిపెట్టేస్తుంది, తన వారిని విడిచిపెట్టేస్తుంది. తను పుట్టినింటిలో ఏ తల్లి తండ్రి కడుపున పుట్టిందో వాళ్ళని, తోడ పుట్టిన వాళ్ళని, స్నేహితుల్ని, ఉన్న ఊరిని అన్నింటినీ విడిచిపెట్టేస్తుంది. అతని చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది. అతనొకణ్ణే పరదైవంగా భావన చేస్తోంది. ఆయన సంతోషంగా ఉంటే తనకి సంతోషం, ఆయన విముఖతతో ఉన్నాడా అదే ఆమె దుఃఖం. ఆమె సమస్తమైన సంతోషము ఆయన ఎందే పెట్టుకుని వెళ్ళిపోతోంది. ఇది ఒకరు నేర్పక్కర్లేదు, నేర్పకుండానే ఆడపిల్లకు వస్తోంది. ఇది ఈ జాతి వైభవం. ఇది పురుషుని ఎందు లేదు. పురుషుడు తండ్రి చెప్తే స్వీకరిస్తున్నాడు, ఆడపిల్ల ఒకరు చెప్పక్కర్లేదు, ఆయన భర్త అంతే నాకు పరదైవం. భర్తనే దైవంగా ఉపాసన చేస్తారు కాబట్టి దాన్ని పతివ్రతా లక్షణము అంటారు. అందుకే ఆడది నైమిత్తికంలో వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు, తప్ప నిత్య పూజ వాళ్ళు చేశారా చెయ్యలేదా అన్నదానితో సంబంధం లేదు. అందుకే కల్పం ధర్మపత్నీ సమేతస్య అని ఉంటుంది. ధర్మపత్నీ సమేతస్య అంటే ఎవరు చెయ్యాలని? మా ఆవిడ ధర్మపతి సమేతస్య అని ఉందనుకోండి, అసలు ధర్మపతి అన్న మాట లేదుగా. పతి సమేతస్య అని ఉంటే నా భార్య చెయ్యాలి, ఉందా కల్పనలో? లేదు. ఏమనుంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది, అంటే ఎవరు చెయ్యాలి పూజ ఇంట్లో?
పురుషుడు చెయ్యాలి. పురుషుడు చెయ్యడం మానేశాడు అనుకోండి, దోషమెవరిది? పురుషుడిది. తప్ప స్త్రీ నిత్య పూజ చెయ్యాలా చెయ్యక్కర్లేదా? ఆమెకి అవకాశం ఉంది, చేసుకుంది వేరు. ఆమె భర్తని పిల్లల్ని సాకడంలో చెయ్యకపోయినా కూడా ఆవిడికి దోషం రాదు. ఆమె పరమేశ్వర పూజ చేసేసినట్టే. ఆమె భర్త స్నానానికి నీళ్లు పెట్టింది, ఈశ్వరుడు అభిషేకం చేసింది. భర్త గారికి పలహారం పెట్టింది, ప్రాతకాల నైవేద్యం పెట్టింది, మధ్యాహ్నం భోజనం పెట్టింది, ఆ రోజు పెట్టవలసినటువంటి మహానైవేద్యం పెట్టింది. రాత్రి భర్త పడుకుంటే కాళ్ళు ఒత్తింది, ఈశ్వరుడికి ఏకాంత సేవ చేసింది. ఆమె కొత్తగా చెయ్యక్కర్లేదు. ఆమె భర్తని చేసిన ఉపాసనే ఆమె పరమేశ్వరుని యొక్క ఉపాసన. అది మీకు ఎక్కడా కనపడదు. అది ఈ దేశం యొక్క ప్రత్యేకత. బహుశా ఒక్క విషయాన్ని మీరు ఆలోచిస్తే, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అసలు మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అన్న విషయాన్ని మీరు శాస్త్రీయమైన దృక్పథంతో పరిశీలన చేస్తే, మగపిల్లవాడి కన్నా ఆడదే కోటి రెట్లు గొప్పది అని నిర్ధారించారు. నేను ఈ మాట ఏ పక్షపాతంతో చెప్పట్లేదు. ఏదో ఆడవాళ్ళని పొగడాలి అని నేను చెప్పట్లేదు. నేను అటువంటి చౌకబారు ప్రసంగాలు చేసేటటువంటి వాడిని కాను, నాకు అలా అవసరం లేదు. నేను శాస్త్రం ఏం చెప్పిందో అని చెప్తున్నాను. ఒక పురుషుడు తను పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టినింటినీ మిట్టినింటినీ కూడా ఉద్ధరిస్తుంది. మగవాడు తానెక్కడున్నాడో అక్కడ తన వాళ్ల మధ్యలో ఉంటాడు, ఆడపిల్ల భర్తని నమ్ముకుని వెళ్ళిపోతుంది. పురుషుడికి అశాంతి కలిగితే శాంతిస్థానం భార్య. బయట ఎంత అశాంతి పొందనివ్వండి, భార్య దగ్గరికి తీసుకుని ఎందుకండి బెంగపెట్టుకుంటారు, పరమేశ్వరుడు లేడు అని భార్య లాలన చేస్తే పురుషుడు తన కష్టాన్నంతటినీ మర్చిపోతాడు. అందుకే వివాహ ప్రక్రియలో హోమం చేసేటప్పుడు పురుషుడు భార్యతో చెప్పుకుంటాడు, నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అంటాడు. ఏమిటి దాని అర్థం? మనకి 10 మంది పిల్లలు పుట్టాలి, 10 మంది పిల్లలకి కావలసినటువంటి ద్రవ్య సముపార్జన నేను బయటికి వెళ్ళి చేస్తాను, కానీ ఆ పిల్లలకి స్నానం చేయించడం నువ్వు. మొదటివాడికి స్నానం చేయించి 10వ వాడికి పూర్తి చేసేటప్పటికి మొదటివాడు దుమ్మోసుకొస్తాడు. మళ్ళీ వాడికి స్నానం చేయిస్తావు, బట్టలేస్తావు, వంట చేస్తావు, అన్నం పెడతావు, ఎంత ఓర్పు. వాళ్ళని పెంచి పెద్ద చేస్తావు. వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకుని కోడళ్ళు వచ్చి మనవలు పుట్టి సంతోషంగా ఉండే సమయానికి నేను వృద్ధుండైపోయి నా పుట్టినరోజుకో వాళ్ళందరూ ఇంటికి వచ్చి నేనేదో మాట చెప్పేటప్పటికీ, నాన్నగారండి మీకేం తెలుసండి, మాకు తెలుసు కదా అన్నాడు అనుకోండి వాడు, నాకు ఇంత కోపం వస్తుంది. వచ్చి వీళ్ళ మూల కూర్చుంటారు. అమ్మ నాన్నగారి మీద మాకేమీ తక్కువ భావన కాదమ్మా, నాన్నగారు అంత కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు, ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తారు? ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, మాకు తెలుసు కదా, ఇప్పుడు కూడా ఆయన కష్టపడాలా? నాన్నగారండి మాకు తెలుసు, మీరు అలా సంతోషంగా కూర్చోండి అని అన్నానమ్మా. నాన్నగారి కోపం వచ్చిందమ్మా, అన్నం తినకుండా మూలకెళ్ళి కూర్చున్నారమ్మా అని కొడుకు బెంగెట్టుకుంటాడు. అమ్మ మీ చెప్తానులేరా, మీరు తినండి అని వాళ్ళకి అన్నం పెట్టి, ఆ పురుషుడు ఎక్కడికో వెళ్ళి గవాక్షంలో కూర్చుంటే, చాలు లేండి బడాయి, మీరేనా కష్టపడి పిల్లల్ని పెద్ద చేశారు, వాడు ప్రయోజకుడు అయ్యాడు, నాన్నగారంటే ఎందుకు బెంగెట్టుకుంటారు, మేము ఆలోచించలేము, నాకు తెలుసు నాన్నగారండి నేను సరిగ్గా చేస్తాను, నాకు అనుమానం ఉంటే మిమ్మల్ని అడుగుతాను కదా అన్నాడు. ప్రయోజకుడు అయ్యాడు, సంతోషించండి. అంతేగాని పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఏమిటి చెడ్డ పిల్లల్లా మూతి ముడిచి కూర్చోడం అని బుజ్జగించి తీసుకొస్తుంది. పిల్లల్ని లాలించి లాలించి అలకొస్తే ఎలా బుజ్జగించాలో అలవాటు పడిపోయిన నువ్వు, పెద్దవాడిని అయిపోయిన తర్వాత పసిపిల్లాళ్ళ చాపల్యం వచ్చి అలకలు వచ్చి వెళ్ళి కూర్చుంటే 11వ కొడుకులా నన్ను లాలించు సుమా, నాకు శాంతిస్థానం అవ్వు సుమా, వాళ్ళందరూ నన్ను ఈసడించినా పర్వాలేదు, మీ కర్మ ఎన్నేళ్ళు వచ్చినా ఇంతే అని తలుపేస్తే చచ్చిపోతాను సుమా, 80 ఏళ్ళు బతకవలసిన వాడిని 60వ ఏట చచ్చిపోతాను, అలా చీకే నన్ను 11వ కొడుకుని చేసుకో సుమా అని అడుగుతాడు వేదమంత్రంతో భార్యని. భార్య శాంతిస్థానం పురుషుడికి, భార్యకి భర్త సమస్తం. ఆయన ఇది అది కాదు, అన్ని. ఇంత గొప్ప దాంపత్య ధర్మం ఎక్కడుందండి? ఒకవేళ అలా ఆడదాన్ని అర్థం చేసుకోవడంలో ఇవాళ సమాజంలో దోషం వచ్చిందనుకోండి, ఆ దోషం రావడానికి కారణం ఎక్కడుంది అంటే, మన దేశ సంస్కృతిలో ఆడదాన్ని ఎంత గౌరవించామో అన్నది చెప్పలేకపోవడం మన పొరపాటు. పిల్లలకి ఏవి అందించకూడదో అవి అందించడంలో ఉత్సాహం అంతా చూపిస్తున్నామా? వ్యాలంటైన్స్ డేలు ప్రచారం చేయడంలో,
అక్కర్లేనివన్నీ బయటికి వచ్చేటప్పటికి కనపడేటట్టుగా వాల్ పోస్టర్లు, టీవీల్లో చూపించకూడదని సీరియల్స్, సినిమాల పేరుతో అక్కర్లేనివి, పుస్తకాల పేరుతో అక్కర్లేనివి పిల్లలకు అందించి వాళ్ళు గౌరవించట్లేదు అని వాళ్ళ మీద నింద చేయడం ఎంతవరకు సబబు? నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను, తప్పుని సమర్థిస్తున్నానని మీరు అనుకోకండి. ఈ జాతి ఆడదాన్ని ఎంత గౌరవించింది, ఎలా చూడాలి అన్న విషయం కూడా చెప్పవలసిన అవసరం మనకుందా లేదా? అది ఎప్పుడు సంస్కృతిలో మరుగున పడిపోతుందో ఆ భావన నశించిపోయిన నాడు రాక్షసత్వం ప్రబలిపోతుంది. అంత మర్యాదతో, అంత గౌరవంతో వ్యవహరించింది. అన్నయ్య అన్న మాట, అన్నయ్య ఆ చివర యా కూడా అక్కర్లేదు, అన్నా అంటే చాలు, యువతల వాడి హృదయము పరవశించిపోతుంది. భాగవతంలో ఒకటికి రెండు మాటలు దేవకీదేవి అన్నా 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 అంటుంది, ఆ మనస్సు కరుగుతుంది. అన్న శిమింపు మన్నతగ తల్లుడుగాడిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు ద్రోవ ప్రోవన్న భవత్ సహోదరి కదన్న నిను చరణంబు వేడదన్ అంటుంది. ఆ అన్నా అన్న మాటకి అంత పవిత్రత ఉంది. ఒక్కటి చెప్పండి, పురుషుడు ఎప్పుడూ తన యొక్క అహంకారం తృప్తిపడ్డం చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, నాకు జరగవలసిన మర్యాద జరిగిందా, లోపల ఓ చిన్న ఆ భావన ఉంటుంది. అదే ఆడపిల్ల అనుకోండి, అత్తవారింట్లో ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, అది తన సొంతం. పుట్టింటికి వచ్చిందనుకోండి, ఏం కోరుకుంటుంది ఆడపిల్ల? అన్నదమ్ముడి పెళ్ళి అవుతుంటే వెనక కూర్చుంటే చాలు సంతోషం, బుగ్గన చుక్క పెడితే చాలు సంతోషం, కళ్యాణం బొట్టు పెడితే చాలు అన్నదమ్ముడికి సంతోషం. ఓ 200 రూపాయల చీర పెట్టాడనుకోండి, ఆ చీర కట్టుకుని సంతోషంగా వెళ్ళి మా అన్నయ్య పెళ్ళికి పెట్టారంటే అని అందరికీ చూపించుకుని మురిసిపోతుంది. ఏమి అన్నయ్య అంత సంపాదిస్తున్నాడు, ఏమిటి చీర అన్నారనుకోండి, ఇంత పొడుగు వస్తుంది ముక్కు, ఈ అంత సంపాదిస్తున్నాడు అంటారు. కానీ పాపం ఎన్నున్నాయి మా అన్నయ్యకి, ఎన్ని చేస్తున్నాడు, 200, 300 మా అన్నయ్య చేత్తో ఇచ్చిన పసుపు కుంకాలను అంచాలు, అలా అనకండి ఎప్పుడు అంటే. ఆడపిల్ల ప్రేమ అద్వితీయం. ఆడపిల్ల అనేటటువంటిది సంస్కృతికి అంతటికీ కూడా ఆయువు పట్టు. నేను ఒక్క మాట అంటే కొంచెం కఠినంగా అన్నానేమోనని మీరు మరోలా అనుకోకండి, అసలు ఆడపిల్ల లేనటువంటి ఇంట్లో ఆ భావన సౌకుమార్యం అన్నదమ్ములలో ఉండదు. ఆడపిల్ల లేకుండా మగపిల్లలే ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళ భావనలో ఉండే సౌకుమార్యానికి, అక్క చెల్లెలు ఉన్నటువంటి ఇంట్లో ఉన్న అన్నదమ్ముల భావన సౌకుమార్యానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది, నిస్సందేహంగా ఉంటుంది. ఆడపిల్ల ఆడపిల్లే, ఎంత చిన్న పిల్లవనివ్వండి, పిల్ల అన్నయ్య 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 అని వెంట పడుతుంటే అసలు ఆడపిల్ల ఉన్న చోట ఆర్ద్రత ఉంటుంది, ఆడపిల్ల ఉన్న చోట మర్యాద ఉంటుంది, ఆడపిల్ల ఉన్న చోట ఆ ప్రేమ ఉంటుంది, అసలు ఆడపిల్ల ఉన్న చోటే ఆ సంతోషం అంతా ఉంటుంది. ఆడపిల్ల అంటేనే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను తరింప చేయడానికి. లక్ష్మి నా ఇంట పుట్టింది, నారాయణుడిని చేరుకుంటుంది. ఆమెని నారాయణుడికి చేరిస్తే నాకేం వస్తుంది? దశ పూర్వీషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక నా తరంతో కలిపి 21 తరాల్ని తరింప చేయడానికి ఆడపిల్ల నా ఇంటికి వచ్చింది. కొడుకు పుడితే పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుంటే ఏమొచ్చింది నాకు? ఆమె మంచిదే, నేను కాదంటలేదు. కోడలు కూడా, నా ఇంటికి వచ్చిన కోడలు నా వంశాన్ని పెంచట్లా? ఏ ఇంట పుట్టిన పిల్లో, ఏ గోత్రంలో పుట్టిన పిల్లో, ఆ గోత్రం వదిలిపెట్టేసి నా గోత్రాన్ని స్వీకరించి నా ఇంటికి వచ్చి తండ్రిని కూడా మరిచిపోయి పండగొస్తే మొదట నా కాళ్ళకి దండం పెట్టట్లా? నాకు నమస్కారం చెయ్యట్లా? మామయ్య గారు మామయ్య గారు అని తాపత్రయపట్టల్లా? ఆమె కడుపున పుట్టిన పిల్లవాడు కదూ నా వంశోద్ధారకుడు, నా వంశాన్ని పెంచుతున్నది ఆమె కాదు? ఆడపిల్ల లేనినాడు అసలు సృష్టి ఎక్కడుంది? స్థితి ఎక్కడుంది? అసలు ఈ లోకం ఎక్కడుంది? భగవంతుడంతటి వాడు ఆడద, ఆడదాని ముందు రెండు చేతులెత్తి నిలబడ్డాడు. పురుషుణ్ణి అన్నాడు, నువ్వు నన్ను గౌరవించాలనుకుంటే నేల మీద పడి నమస్కారం చేయమన్నాడు. అదే ఆడదాని దగ్గరికి వచ్చేటప్పటికీ నువ్వు నేల మీద పడి నమస్కరించవద్దు అని చెప్పాడు. ఆడది నేల మీద పడి నమస్కారం చేస్తే అపచారం, నేల మీద పడి నమస్కారం చేయకూడదు.
ఎందుచేత అంటే ఈ సమస్త సృష్టి ఎక్కడ నుంచి బయటికి వస్తోందో ఆ అవయవం కానీ, బయటికి వచ్చినటువంటి సృష్టి శరీరములకు పైభాగమున పైకి ఉబికినటువంటి స్థనముల వలన పోషింపబడుతోంది కాబట్టి అవి కానీ. భూమికి తగలడం పరమేశ్వరుడు అంగీకరించలేదు. అవి సృష్టికి స్థితికి కారణములు, దాని వలన ఈ సృష్టి నిలబడింది. అందుకని నువ్వు నేల మీద పడి నాకు నమస్కారం చేయదు, పంచాంగం చాలు అంటే మోకాళ్ళు భూమికి ఉంచి నమస్కారం చేస్తే చాలు, శరీరం అంతా నేల మీద పడేటట్టు నాకు నమస్కారం చెయ్యక్కర్లేదన్నాడు భగవంతుడు కూడా సనాతన ధర్మంలో. అంటే అసలు నిజంగా ఆడదాన్ని ఎంత వైదికమైన దృష్టితో, ఎంత గొప్పతనంతో, ఏదో కృతకంగా కీర్తన చేయడం కాదు, ఏదో అర్థం పర్థం లేకుండా, తగినంత ప్రమాణం లేకుండా, ప్రాతిపదిక లేకుండా ఏదో పొగడడం కాదు, శాస్త్రీయమైన ప్రాతిపదికతో ఎంత గౌరవించి మాట్లాడిందో చూడండి. అందుకే పురుషుడి కన్నా గొప్పతనం ఎక్కడుంటుంది అంటే భార్యలోని. ఒక పురుషుడు ఏడ్చాడు, భార్య చనిపోయింది, ఆయన అన్నాడు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఇహమునందు పోయింది బోధం, పరలోకమునందు కావలసిన పుణ్యం సంపాదించుకునే మార్గాన్ని మూసేశావు అన్నాడు. అందుకే గృహిణీ గృహముచ్యతే, ఇల్లు అన్న పేరు ఎంతకాలం ఉంటుందంటే భార్య బ్రతికున్నంతకాలమే. భార్య లేనినాడు ఇల్లు ఉంటే మాత్రం ఎవడికి కావాలి? ఆ ఇంటికి వెడితే నవ్వుతూ ఎదురొచ్చే వాళ్ళెవరు, పట్టెడన్నం పెట్టేవాళ్ళెవరు, మీరు కడుపు నిండా తిరగపోతే ఆరోగ్యం ఏమైపోతుంది, ఇంకొకసారి కలుపుకుంటారా కలుపుకోరా అనేవాళ్ళెవరు, కూర కలుపుకోకపోతే రెండో మాట ఏం బయట ఏమైనా తినొచ్చారా అనరు, మీకు ఇష్టం కదా ఈ కూర, రెండో మాట కలుపుకోలేదే, ప్రతిసారి మారు వీమనేవారే, ఇవాళ కలుపుకోలేదు బాగా చేయలేదా, ఏమైనా తప్పు చేశానా, అంత బాగా కుదరలేదా, కాయ రుచిగా లేదా అని తల్లడిల్లిపోతారు. గృహిణీ గృహముచ్యతే, ఇల్లు ఎంతకాలం ఇల్లు అంటే భార్య ఉన్నంతకాలమే. ఆమె వెళ్ళిపోయిందా, పురుషుడి కదా ఇల్లేమిటి, ఏ శాంతి ఉందని అక్కడ నీకు, ఎవరు పలుకుతారని అక్కడ. రెండు, తన భార్య వెళ్ళిపోతే ఎడంభుజం మించి ఉత్తరీయం ఇలా ఉండడానికి వీల్లేదు, ఇంకా కుడిభుజం మించే ఉండాలి, అంటే మంగళప్రదుడు కాడు అని గుర్తు. ఆయన ఎక్కడ యజ్ఞం చేయడానికి, యాగం చెయ్యడానికి, ఆఖరికి తన కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చోడానికి కూడా అధికారం లేదు. ఆమె ఉన్నంతకాలమే అధికారం. ఆమె మంచంలో ఉంది, అనారోగ్యంతో జ్వరం వచ్చి ఆమె ఉన్నది చాలు, రవికల బట్ట ఒకటి తీసి బొడ్డులో పెట్టుకుని చేసి ఇచ్చే యజ్ఞం. ఆమె లేదు, పోయింది యజ్ఞాధికారం. ఇప్పుడు నాకు చెప్పండి, నిజంగా ఆడదాని వైభవం వైదికంగా ఎంత పెద్ద పీట వేసి శాస్త్రం మాట్లాడింది. అటువంటి ఆడదాన్ని గౌరవంగా చూడలేకపోతే అవగాహనలో ఏదో లోపం ఉంది, ఎక్కడో తేడా వచ్చింది, తెలుసుకోవడంలో తేడా వచ్చింది, ఇంకొకలా అర్థమవుతోంది సమాజానికి. అలా కాకూడదు, దాన్ని మార్చవలసిన అవసరం ఎవరి మీద ఉంది అంటే సమాజంలో పెద్దల మీద ఉంది తప్ప, వేరొకరి దోషంగా మనం దాన్ని చూడడం అనేటటువంటి దానికన్నా కూడా వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది అన్ని విధాలా శ్రేయస్కరం. మనకి సనాతన ధర్మంలో ఆడదానికి అంత గౌరవం ఇచ్చి మాట్లాడే శాస్త్రాలు. ఇది నేనేదో పొగడడానికి చెప్పట్లేదు, ఉన్న పరమ సత్యాన్ని ఆవిష్కరించడానికి చెప్తున్నాను. అందుకే ధర్మములలో స్త్రీ ధర్మంలో అత్యంత గొప్ప ధర్మముగా కీర్తింపబడినది ఏది అంటే పతివ్రతా ధర్మం. అంటే భర్తని పరదైవంగా ఉపాసన చేస్తారు. ఇది ఎక్కడ ప్రారంభం అంటే మనుష్య కోటిలో మనం మొదలుపెట్టింది కాదు, కాత్యాయనీ పరదేవతగా, కామాక్షి పరదేవతగా, సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, పార్వతీదేవిగా, అమ్మవారు అని మనం ఏ శక్తి స్వరూపాన్ని పిలుస్తామో ఆవిడ ఈ పతివ్రతా ధర్మాన్ని మొట్టమొదట ఆచరించి లోకానికి నిరూపణ చేసింది. అందుకే అమ్మవారి ధర్మాలలో కూడా మీకు ప్రధానంగా కనపడే ధర్మం ఏది అంటే పతివ్రతా ధర్మం. అమ్మవారి పతివ్రతా ధర్మం గురించి విన్నంత మాత్రం చేత అమ్మవారు పరమపరవశాన్ని పొందుతుంది. వసంత నవరాత్రుల్లో వసంత పంచమితో కూడిన శుక్రవారం కాబట్టి ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏముంటుంది, ఇవాళ ఇంతకన్నా వినడానికి ఏముంటుంది యోగ్యమైన విషయం. కాబట్టి ఆ తల్లి పతివ్రతా ధర్మాన్ని లోకానికి నిరూపణం చేసి చూపించింది.
అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు మనకి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రిణిలయాం తురీయా కాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆగమవిదోహో అని మొదలుపెట్టారు. ఆగమవిదోహో అంటే అంట అమ్మ, వేదములను తెలుసుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి పెద్దలు ఒక మాట చెప్పారమ్మా అన్నారు. ఏమిటి? గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదోహో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రినిలయాం. బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ రూపంలో ఉన్న, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవి రూపంలో ఉన్న, పరమశివుని ఇల్లాలైనటువంటి పార్వతీదేవి రూపంలో ఉన్న, ఈ ముగురమ్మల మూలపుటమ్మయ్యైనటువంటి పరదేవతగా నువ్వున్న అమ్మా, నువ్వు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, నువ్వు పరబ్రహ్మమునకు మహిషి. మహిషి అంటే పట్టపురాణి, నువ్వు ఆయన యొక్క పట్టపురాణివమ్మా అన్నారు. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని అంత కీర్తించారు, ఆమెని పరిపాలకురాలు, ఆమె లేనినాడు ఈ జగత్తు లేదు కదలదు అని అన్ని విషయాలు చెప్పారు. చెప్పినటువంటి శంకర భగవత్పాదులు సౌందర్య లహరిని పూర్తి చేస్తూ ఉండగా వచ్చినటువంటి శ్లోకంలో చిట్ట చివరికి వచ్చేటప్పటికామెని మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అమ్మా నువ్వు పరబ్రహ్మానికి పట్టమహిషివమ్మా, ఇల్లాలివమ్మా అన్నారు. ఎందుకని? అది జాతి సంస్కృతి. జగద్గురు స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి స్త్రీ ధర్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మాన్ని విస్మరించి మాట్లాడడం కుదరదు. ఈ దేశంలో ఎంత గొప్పదవనివ్వండి ఆడది, ఆమె సంతోషపడిపోయే పిలుపులు ఏవి అంటే రెండే. ఒకటి అమ్మా అన్న పిలుపుకి. ఒక ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్, చాలా పెద్ద ఐఏఎస్, అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆవిడ వస్తూ ఉంటే కొడుకు మేడం గారు నమస్కారం అని అన్నాడు అనుకోండి, ఏరో ఏడు బుద్ధి లేని మాట్లాడుతుంది, అమ్మ ఏంటమ్మా నువ్వు అన్నాడు అనుకోండి, అమ్మ బడలిక తీరిపోతుంది. ఆ అమ్మ అన్న పిలుపుకి మురిసిపోతుంది, భర్త ఏమోయ్ అన్న పిలుపుకు మురిసిపోతుంది. భర్త గౌరవించినా బాధగా ఉంటుంది, కొడుకు గౌరవించినా బాధగా ఉంటుంది. గౌరవించడం అంటే ఏదో అందరూ చూసినట్టు అధికారిగా చూస్తే ఆయన కొడుకు తల్లి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. అందుకే అమ్మా నీ యొక్క ప్రధానమైనటువంటి ధర్మమేమి అంటే పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలివై ఉంటావు. ఇది మీకు ప్రతి చోట అంతర్లీనంగా అమ్మవారు చూపిస్తూనే ఉంటుంది. మీరు అందుకే లక్ష్మీ అష్టోత్తరం చూడండి. లక్ష్మీ అష్టోత్తరంలో అమ్మవారి గురించి చెప్తూ నిత్యానపాయనీం అంటారు. ఆమె ఎన్నడూ ఆయనని విడిచిపెట్టదు. పరబ్రహ్మము అవతార రూపంలో కిందకు వచ్చాడనుకోండి, తారా అంటే ఈ కంటికి కనపడదు, ఎక్కడో మిణుకు 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 మిణుకుమంటూ ఉంటుంది. మిణుకు మిణుకుమంటూ వడ్లగింజంత ఉందని నిజంగా అది అంతే ఉందనుకుంటున్నారా? ఓ నక్షత్రం చూడడానికి ఒక చిన్న చుక్కలా ఉంటుంది. నిజంగా నక్షత్రం దిగి భూమి మీదకి వచ్చిందనుకోండి, ఇలాంటి భూగోళాలను ఎన్నింటినో కప్పేస్తుంది. అంత పెద్ద నక్షత్రం కిందకు వచ్చిందనుకోండి, అవతార, దాని యథార్థ స్వరూపం తెలుస్తుంది. కానీ నక్షత్రాన్ని మాంసనేత్రంతో చూడగలవా? చూడలేము. కానీ చూడడానికి వీలుగా చిన్న రూపంతో దిగుచ్చిందనుకోండి, మాంసనేత్రంతో చూడడానికి వీలుగా, అప్పుడు అవతార. అందుకే అవతార అంటే ఈ కంటితో ఏది చూడడానికి సాధ్యం కాదో అది చూడడానికి వీలుగా కిందకొచ్చింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి శతోవృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయినటువంటి పరమాత్మని మాంసనేత్రంతో ఎలా చూస్తారు?
అదే పరమాత్మ ఒక అవతారంలో ఒక రూపంగా భూమి మీదకి దిగొచ్చాడు అనుకోండి. వేదోద్ధారణ మంతరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభువు అని ఒక కృష్ణుడిగా రాముడిగా బలరాముడిగా వెంకటేశ్వరుడిగా స్వామి అవతరించి భూమి మీద నడయాడుతున్నాడు అనుకోండి, సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా మాంసనేత్రంతో ఆయన్ని చూడగలుగుతారు. రామావతారంలో రాముడు వెళ్ళిపోతుంటే రామా రామా అని పిలిచిన వాళ్ళు, వెంటపడ్డ వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ. ఇప్పుడు తార అవతార వ్యతిరేక పదం, కిందకి మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఆయన దిగొస్తూ ఉంటాడు. ఎందుకు దిగొస్తాడాయన అంటే మొట్టమొదటి లక్షణం పరిత్రాణాయ సాధూనాం. అంతటా నిండిపోయావు అన్నమాట చెప్పినంత మాత్రం చేత సంతోషాన్ని పొందలేక, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరబ్రహ్మము ఏదో ఒక రూపాన్ని తీసుకుని నాకు ఇష్టమైనటువంటి రూపము ఏది ఉంటుందో అటువంటి రూపంతో నువ్వు ఈ భూమి మీదకి దిగి వచ్చి నడయాడితే నా మాంసనేత్రముల చేత నీ రూపాన్ని చూచి నేను సంతోషించాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైన భక్తుల యొక్క కోరిక తీర్చడానికి దిగి వచ్చినటువంటి పరమాత్మ యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం, అటువంటి భక్తుల కోసం కిందకొస్తానన్నాడు. ఆయన కిందకొస్తే ఆయన శక్తి కూడా ఆయనతో పాటే వచ్చేస్తుంది. అమ్మవారు అంటే ఆయన శక్తి, ఆమె కూడా వస్తుంది. అందుకని నిత్యానపాయనీ, ఇదే గోపరాజు గారి దాశరథీశతకం చేస్తూ అంటాడు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశీల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. ఆ శ్రీ వైకుంఠంలో ఉండేటటువంటి స్వామి రామచంద్రమూర్తిగా దిగి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి సీతామహాలక్ష్మిగా ఈ భూమి మీద నడయాలి. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు కృష్ణావతారం గురించి చెప్తూ. ఒకనాడు పరబ్రహ్మము శ్రీకృష్ణమూర్తిగా ఈ భూమి మీద నడయాడితే వెంటనే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా ఈ భూమి మీదకి దిగొచ్చింది. చమత్కారం ఏమిటంటే ఒకవేళ పరమాత్మ బ్రహ్మచారి రూపంలో భూమి మీద తిరుగుబడుతున్నాడు అనుకోండి, ఆయన ఏదో శ్రీకృష్ణ పరమాత్మ అంటే రుక్మిణీ కళ్యాణం, పక్కన రుక్మిణీదే ఉంది, రామచంద్రమూర్తి సీతా కళ్యాణం పక్కన సీతమ్మ ఉంది, మరి వామనమూర్తి, వామనమూర్తి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా లేదుగా, వామనమూర్తి బ్రహ్మచారిగా వచ్చారు. బ్రహ్మచారిగా వచ్చి బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారిగానే దానమడిగి మూడడుగుల దానమడిగి భూమినంతటిని దానం పుచ్చుకుని ఇంద్రుడికిచ్చి విడిపోయినటువంటి వామనావతారంలో ఆయన వివాహం చేసుకున్నాడు అని కానీ లేకపోతే కళ్యాణం చేసుకున్నాడని కానీ అమ్మవారు పక్కన ఉన్నారని కానీ లేదుగా భాగవతంలో. అంటే అప్పుడు అమ్మవారు పక్కన ఉండదా ఆ అవతారంలో? మనకు అలాంటి అనుమానాలు ఉంటాయేమో అని పోతన గారు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు భాగవతంలో. బలిచక్రవర్తి దానం ఇచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడిగి దానం ఇవ్వాలి కాబట్టి వామనమూర్తిని పిలిచాడు. రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనగిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయం అని బంగారు పళ్ళెం పెట్టి, ఓ పిల్లవాడా ఏది నీ కాలు చాపు అందులో పెట్టు పాదం కడిగి దానం చేస్తానన్నాడు. ఆయన పాదం తీసి ఇలా చాపి పళ్ళెంలో పెట్టారు, బంగారు పళ్ళెంలో. వింధ్యావళి నీళ్లు పోస్తోంది, బలిచక్రవర్తి కాళ్ళు కడుగుతున్నాడు. కడుగుతుంటే పోతన గారు అన్నారు, బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాసాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. బలిచక్రవర్తి చేత కడిగించుకోవడానికి చాపబడినటువంటి వామనమూర్తి యొక్క పాదము మీద లక్ష్మీదేవి తెల్లవారుజామున నిద్ర లేవగానే మోకాళ్ళ మీద వంగి తన పెట్టుకున్నటువంటి కస్తూరి బొట్టు ఆయన పాదం మీద ముద్రపడేటట్టుగా నమస్కరించినప్పుడు లక్ష్మీదేవి లలాటమునందున్నటువంటి కుంకుమ ముద్ర ఆయన పాదముల మీద ఉంది అని చెప్పారు. అంటే బాహ్యంలో బ్రహ్మచారిగా ఉన్నాడు కానీ ఆవిడ అనుభవించడం మాత్రం మాంపం. నిత్యాన పాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అచరణ్య చరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటున్నావా లేదా లక్ష్మీ అష్టోత్తరం చెప్పేటప్పుడు? అంటే ఆమె ప్రధాన ధర్మం ఇల్లాలుగానే ప్రవర్తించి, అదే తల్లి సీతమ్మగా వస్తే జనక మహారాజు గారి గురించి చెప్తూ ఆమెయే అయోధ్యకాండలో అనసూయమ్మతో చెప్పింది, అమ్మా నీ చరిత్ర ఏమిటి, ఏమిటో నువ్వు భూమిలోంచి వచ్చావంటారు, మీ కళ్యాణ ఘట్టం వినాలని ఉందోసారి చెప్పమ్మా అంది అనసూయమ్మ.
అంటే ఆవిడే చెప్పింది, అధమే కృషత క్షేత్రం లాంగళాదుద్దితామయ క్షేత్రం చోధయత లబ్ధానాం నాసీతి ఇతి విశ్రుత అంటాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆయన యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకొచ్చి భూమిని దున్నినప్పుడు నాగేటి చాలులోంచి భూమి నుంచి ఉద్ధిత పైకి లేచింది. ఇలాగ లేస్తే ఆయన చేత్తో పట్టుకున్నాడమ్మా అంది సీతమ్మ అనసూయమ్మతో చెప్పింది అయోధ్యకాండలో. ఆ పిల్లని చేత్తో పట్టుకున్నాడు, పట్టుకుని ఆయనకు అనుమానం వచ్చింది, నేను యజ్ఞం చేద్దామని భూమిని దున్నాను, భూమిలోంచి ఈ పిల్ల పైకి లేచింది, ఇప్పుడు ఈ పిల్లని నేను పట్టుకున్నాను, ఈమె నాకు పుట్టిన పిల్ల కాదు, ఈ పిల్ల నాకేమవుతుంది, ధర్మం కదూ, ఆ పిల్ల ముందు తాను ఏ రూపం ఎలా నిలబడాలి, ఎలా ధర్మం నిర్వర్తించాలి, తండ్రిగానా అన్నగానా రాజుగానా ఎలా. ఈ అనుమానం రాగానే అమ్మ అనసూయమ్మ సీతమ్మ చెప్తోంది, అంతరిక్షే చ వాగుప్త ప్రతిమా మానుషీకిలా ఏవమేతన్ నరపతే ధర్మేణ తనయాతవా అంది. అంతరిక్షంలోంచి ఆకాశవాణి పలికింది, ఓ జనక మహారాజా, ఈమె నువ్వు భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలుకి తగిలి భూమి నుంచి పైకి లేచిన అయోనిజి అయినా మనుష్యులకు ఈమె జన్మించకపోయినా ఈమె కావాలని నీకు కుమార్తెగా రావాలని నీకు దొరికింది కనుక ఈమె ధర్మము చేత నీ కుమార్తెయే, అందుకని ఈమె పేరు జానకి, ఆమె తనకి తాను పేరు పెట్టుకుంది సీతానాం నీతి విశ్రుత సీత అని పేరు పెట్టుకుంది. రాముడు అలా అయోనిజుడు కాడు, ఆయన కౌసల్యా గర్భవాసం చేసి బయటికి వచ్చాడు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామభిధౌ నక్షత్రేది దైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పూర్తిగా నరుడిగా బయటికి వచ్చిన వాడు రామచంద్రమూర్తి. మరి సీతమ్మ నరకాంత కాదు, నరకాంతకాని తల్లి ఏ ధర్మాన్ని పాటించింది, నరకాంతగా పతివ్రతా ధర్మాన్నే పాటించింది. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ వైభవం అంతా పతివ్రతా వైభవమే. అందుకే ఆ తల్లి యొక్క శీల వైభవాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది, ఎక్కడ ఆవిడ ఎన్ని చోట్ల ప్రకాశమానం చేసిందండి ఆవిడ సౌశీల్యాన్ని. ఆవిడంటుంది, రాక్షసకాంతలు రాముడు ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు, రావణాసురుడి కోరిక తీర్చమన్నారు. ఆవిడంది, దీనో వా రాజ్యహీనో వాయోమీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురక్త స్వీయథారూపాం సువర్చల అని. దీనుడో రాజ్యహీనుడో రాముడే నా భర్త, అతడే నాకు దైవం, కాలి గోటితో కూడా పరపురుషుణ్ణి నేను స్పృశించను అని. రామచంద్రమూర్తి యొక్క గౌరవం నిలబడింది అంటే యథార్థమునకు సీతమ్మ యొక్క వైభవం. ఈ మాట నేను చెప్పట్లేదు, గాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో ఉన్న రోజుల్లో మహిళా కార్యకర్తలు వెళ్ళి శ్రీరామాయణంలో చాలా గొప్ప విషయమేమి అని అడిగారు, రాముడి కీర్తి సీతమ్మ నిలబెట్టడమే అన్నారు. అంటే వాళ్ళన్నారు, మేము మహిళా కార్యకర్తలను వచ్చి అడిగాం కాబట్టి ఇలా అన్నారేమో అన్నారు. ఆయన అన్నారు, కాదు నేను పరమసత్యమే చెప్పాను, పరమసత్యం. మీరు చూడండి, ఎక్కడైనా దేవాలయ శిఖరం మీద సుదర్శన చక్రం కనబడితే విష్ణువాలయం అంటాం, కానీ రామాలయం కనపడితే విష్ణువాలయం అన్నాం, రామాలయం అంటాం సీతమ్మ అంటాం, సీతమ్మ అని ఊరుకోం, సీతమ్మ తల్లి అంటాం. నరుడికి అంత దగ్గరైపోయింది సీతావతారం. అటువంటి తల్లి నరకాంతగా మహాపతివ్రతగా ప్రవర్తించినప్పుడు నిజంగా రాముడి యొక్క దుఃఖం కన్నా సీతమ్మ దుఃఖం ఎక్కువ. ఎందుకని, నరుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎంత కష్టంలో ఉండనివ్వండి, చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే కష్టం సగం తీరిపోతుంది, చెప్పుకోవడానికి కూడా ఉన్నాడనుకోండి సగం కష్టం పోతుంది. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, స్వామి ఆంజనేయుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నారు, అంతమంది వానరులు ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు, ఎవ్వరూ లేరు తన కష్టం చెప్పుకోవడానికి. రాముడు లేడు లేడని తెల్లవారి లేస్తే మాట్లాడుతున్నాడు, తనకి ఇష్టం లేనివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అంత కష్టపడినది ఎవరు అంటే సీతమ్మ. ఇంత కష్టంలో ఉన్న తల్లి దగ్గరికి ఎవరైనా వచ్చి మీ ఆయన దగ్గర దిగబెట్టేస్తామమ్మా అంటే సంతోషంగా వెళ్ళిపోవాలి. స్వామి హనుమన్నారు సుందరకాండలో, ఓ సీతమ్మ నిన్ను తీసుకెళ్లి రాముడి దగ్గర సమర్పిస్తాను, ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడు అవుతాను, ఏదో నిన్ను నేను తీసుకెళ్లిపోతానమ్మా అని చెప్పి ఏదో డాంబికంగా చెప్పలేదు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. ప్రాపయిష్యామి శక్రాయా హవ్యంభుత విమానలా అన్నారు. అమ్మా,
యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడికి అంతవలసినటువంటి హవిస్సుని అగ్నిహోత్రులు పట్టికెడతాడు. అగ్నిహోత్రులు పుచ్చుకుని పట్టికెడితే దానికి ఎంగిలి అవలేదుగా, మరింత పవిత్రత వచ్చింది. అలా నిన్ను నేను రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా అన్నారు. అమ్మా అంత పవిత్రంగా తీసుకెడతానమ్మా అన్నారు. ఇంకొకరైతే ఎగిరి భుజం మీద కూర్చుంటారు. సీతమ్మంది నువ్వే ఇంతున్నావా, నీకు భుజమా, దాని మీద నేను కూర్చోనా, పక్కు నవ్వింది. ఎందుకని, సూర్యేచాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం శకమాత్ర బహువాద్భుత దర్శన. పిల్లి పిల్లంత అయిపోయారు సుందరకాండలో. అమ్మా ఎంత మాట అన్నావమ్మా, హనుమంటే ఇంతే అనుకుంటున్నావా, చూడమ్మా నా రూపం అని చెప్పి మీరు వందల సంకాచౌ భవౌ దిద్దానల ప్రమహాగ్రతం జవతస్తేచా సీతాయా వనరోత్తమ. మీరు పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అలా తిరిగిపోయారు. ఇప్పుడు చూడమ్మా నా రూపం ఏమిటో, నా నిన్ను తీసుకెళ్లి తిప్పేస్తానంట. ఆవిడంది భక్తు భక్తిం పురస్కృత్యా రామధన్యస్య వానర నా స్పృశామి శరీరంతో పుంసో వనర పొంగవ. నేను తెలివిలో ఉండి స్పృహలో ఉండి తెలిసి తెలిసి ఎంత కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను ముట్టుకోను. ఆనాడు మరి రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడుగా అమ్మా నిన్ను అంటావేమో, ఆనాడు నేను స్పృహలో లేను, లేనప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు స్పృహలో ఉండి నేను రాను, రాముడే రావాలి, నిర్జించాలి రావణాసురుణ్ణి, నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడే వస్తాను. అలా మహాతల్లి, అలా నేను కాకుండా నీ భుజం మీద కూర్చుని వచ్చేస్తే ఎవరి గౌరవం పోతుంది, రామచంద్రమూర్తి గౌరవం పోతుంది. నా నడవడి చేత రాముడి యొక్క గౌరవాన్ని ఇనుమడింప చెయ్యాలి తప్ప రాముడి కీర్తికి నా వల్ల కళంకం రాకూడదు. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు హనుమ ఎత్తుకెళ్ళి రాముడికి ఇచ్చారంటారు. అప్పుడు రాముడి ప్రతాపం ఏమైపోతుంది, రాముడే రావాలి, రాముడి ప్రతాపం ఏంటో చూపించాలి. అందుకు కదా హనుమ సుందరకాండలో అంటారు, భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాదుడీషుడు వజ్ర సాధనా ఖండిత పంతి కంఠ కణకంఠ సురాంతక శైలచాలను దండ బలం ప్రచండ పురదండ విఖండన చండకాండములు అంటాడు. ఆ రామచంద్రమూర్తి వచ్చి బంగారు కోదండాన్ని తన చేతిలో పట్టుకుని అక్షయ బాణతూడీనంలోంచి బాణాలను తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు ఆయన యొక్క భుజములు తాండవం చేసి ఆ బాణ పరంపర వచ్చి పడిపోయి లంక దగ్ధమైపోయి రావణ సంహారమైన తరువాత సీతమ్మని రాముడు తీసుకెళ్తాడు రా అన్నారు హనుమ. ఆ తల్లి రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టింది. అలా కాకుండా నాకు ఆ మాట ఉచ్చరించడం కూడా నోటితో ఇష్టం లేదు. ఒక్క క్షణం అసలు నిజంగా రాముడు ఉన్నాడో లేడో అని సీతమ్మ నేను ఇక్కడ తప్పు చేస్తే మాత్రం అని కించిత్ ఒక్క క్షణం ఆలోచించుంటే రామచంద్రమూర్తి గౌరవం నిలబడి ఉండేదా? ఏమండి మనసులో అనుకుంటే అలా తెలుస్తుందంటారేమో, వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది, ఆయన ఆచమనం చేసి రామాయణం రాయడం మొదలు పెడితే రామాయణంలోని విత్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయములు కూడా ఆయనకి గోచరమవుతాయి. ఆయనకే పక్షపాతం లేదు, ఉన్నదున్నట్లు రాస్తారు వాల్మీకి మహర్షి. అది మహాపాతి ప్రత్యయం. తల్లి రామచంద్రమూర్తిని దైవంలా ఉపాసన చేసింది. అందుకే రామాయణంలో హనుమ ఒక మాట అన్నారు, సీతమ్మ తల్లి పాతివ్రత్యము చేత రావణాసురుడు ఈనాడో నిహతుడైపోయాడు. వాడి పుణ్యమంతా దగ్ధమైపోయింది. ఆవిడ్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన నాడే వాడి పుణ్యమంతా తగలబడిపోయింది. వాడు చేసుకున్న తపస్సు భగ్నమైపోయింది. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వారు సమాధిలో ఉలిక్కి పడ్డాడు. నువ్వు చావడానికి కావలసిన పాపాన్ని వండుకున్నావురా అన్నాడు. కాబట్టి నిజానికి తన పాతివ్రత్యం చేత తను చంపేసింది తల్లి. అందుకే అంటుంది, నేను నిజంగా నిన్ను చంపేయాలి అంటే పెద్ద విశేషం కాదు, అసందీశాత్తురామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. అది ఆవిడ పాతివ్రత్యం. నేనే తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను నిలువున దగ్ధం చేసి బూది కుప్పగా పడేయగలను, కానీ భర్త అనుజ్ఞ లేకుండా నన్ను నేను రక్షించుకోను, నా భర్త రక్షించాలి, నా పతివ్రత ధర్మం, అందుకు వదిలిపెట్టేస్తున్నాను. అందుకే మహర్షి రామాయణానికి సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చవధ అని పేరెట్టుకున్నారు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి యొక్క కథ శ్రీరామాయణం. నరకాంతగా వచ్చినటువంటి సీతమ్మ అయోనిజ అయినప్పటికీ కూడా పతివ్రతా ధర్మాన్నే పాటించి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఉద్దీపనం చేసింది, రావణ సంహారానికి తోడ్పడింది. రుక్మిణీదేవిగా వస్తే ఆదిలక్ష్మి అయినా కూడా రుక్మిణీదేవిగా వచ్చి పతివ్రతాధర్మంతో కృష్ణ పరమాత్మని అనుగమించింది.
పార్వతీదేవి భర్తృ నింద కూడా ఆవిడ సహించదు. మహాపతివ్రత, ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ఆవిడ గురించి చెప్పడం కాదు, పరమశివుడి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటే ఆవిడ పొంగిపోతుంది. సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించినటువంటి వైభవం, కానీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరి ప్రారంభించేటప్పుడు అమ్మవారి పేరుతో మొదలు పెట్టలేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు నచేదేవం దేవో నకలకుశల స్పందితుమపి అని శివశబ్దంతో మొదలెట్టారు. శివ అన్న పేరెత్తితే వెళుతుంది ముందుకి. అందుకే పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు, సౌందర్యలహరి చదివే ముందు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి ఫలిస్తుంది అంటారు. భర్త పేరు చెప్తే ఆవిడ పొంగిపోతుంది. సౌందర్యలహరిలోనే శంకర భగవత్పాదులు శ్లోకం ఇచ్చారు, సరస్వతీదేవి లలితాపరా భట్టారిక ఆమెయే కాత్యాయని ఆమెయే కామాక్షి తప్పత అని నేను మీకు రోజు పది మాటలు చెప్తున్నాను. ఆ మాట ఆవిడ పక్కన కూర్చుని వీణ మీద పాట పాడుతూ ఉంటుంది. విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతి. ఆ సరస్వతీదేవి కూర్చుని కచ్చపి అంటారు ఆవిడ వీణని. ఒక్కొక్కరి వీణకి ఒక్కొక్క పేరు. తుంబురుడి వీణకి కళావతి అని పేరు, నారదుడి వీణకి మహతి అని పేరు, సరస్వతీదేవి వీణకి కచ్చపి అని పేరు. పరిమాదనకి సంబంధించినటువంటి ఆ పరికరం అది. ఆ వీణ మీద పాట పాడుతోంది, పాట పాడుతున్నప్పుడు నోటితో పాడుతూ వీణ వాయిస్తోంది. అమ్మవారు ఏం తక్కువ సాధించిందా? మహిషాసుర మర్దనం చేసింది, రక్తబీజుణ్ణి సంహారం చేసింది, ఆవిడ ఎన్నో రాక్షస సంహారాలు చేసింది. మాతృకా వర్ణరూపిణి ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియ శంకరి అన్నపూర్ణ శాకంభరి అటువంటి తల్లిని స్తోత్రం చేయడానికి ఏం ఉండదా? కానీ సరస్వతీదేవి ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు అమ్మవారిని స్తోత్రం చేయలేదు, పరమశివుణ్ణి స్తోత్రం చేసింది. విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే. ఆ పశుపతే పరమశివుడి వైభవాన్ని కీర్తించింది. అబ్బబ్బా, అమ్మా గజాసుర సంహారం ఎంత గొప్పగా చేశాడమ్మా, మన్మధుణ్ణి ఎలా కాల్చేశాడమ్మా, యమధర్మరాజుని ఎలా సంహరించాడమ్మా, ఉపమన్యు కోసం పాలసముద్రాన్ని ఎలా సృష్టించాడమ్మా మహానుభావుడు, ఎంత గొప్ప స్వరూపమమ్మా, పైకి కనపడేటటువంటి సామాన్యమైన రూపమా అమ్మా పరమశివుడంటే, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వచనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చతలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రుడు మానస అమృత కరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్యపంచకము వృషదాక్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్షయై స్వయం జ్యోతి యొప్పు ఆజ్యముకు చూవంటారు. అంత అద్భుతమైనటువంటి శివస్వరూపం అన్నది అని పరమశివుడి యొక్క లీలల్ని సరస్వతీదేవి వర్ణిస్తుంటే ఆవిడిట శిరస చరిత సాధు వచనే. ఒక్కొక్క సభలో ఉన్నప్పుడు శ్రోతకు ఒక్కొక్క లక్షణం ఉండాలి. ప్రవచనం వింటున్నారనుకోండి నిశ్శబ్దంగా చక్కగా కూర్చుని వినాలి. సంగీతం వింటున్నారనుకోండి అలా కూర్చుని స్థాణువులా వినకూడదు, తల ఇలా అంటూ ఉండాలి. అంటుంటే పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, ఓ వింటున్నారు చెల్లిత శిరస. అమ్మవారు తల ఇలా ఊపుతూ విందిట, చెల్లిత శిరస సాధు వచనే తదీయైరారభ్యై శభాష్ అందాం అనుకుంది. అనుకుని అప్ప శభాష్ అని ఆవిడ శభాష్ అనేటప్పటికి ఆవిడ నోట్లోంచి వచ్చిన మాటల మాధుర్యం చూసి అబ్బా ఈవిడ ఒక్క మాట మాట్లాడితే ఇంత అందంగా ఉంది, పాట పాడితే ఎంత బాగుంటుందో, ఈవిడ ముందా నేను పాట పాడతామని సరస్వతీదేవి పాట ఆపేసింది. సిగ్గుపడిపోయి ఆవిడంటే పాట ఆపేస్తుంది, వీణ తీగలు ఊరుకుంటా ఏంటో ఇంకా కుయ్యి అంటుంటాయి కదా, ఇలా లాగడం ఆపేసినాను, నీకు ఇంకా సిగ్గులేదే ఇంకా కుయ్యి అంటున్నావా అని మిచుళ్ళయ్యది చూడి నన్ను భృతం వెంటనే గలిబిదుడు తీసింది. ఇంకైనా ఊరుకో పలక అందితే. కాబట్టి ఆవిడ తనకి సంబంధించిన స్తోత్రాన్ని చెప్తే సంతోషించదు, మహాపతి ప్రతాధర్మం. పరమశివుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చెప్తుంటే అమ్మవారు పొంగిపోతుంది. ఏమి ఆవిడేం చెయ్యలేదనే, ఆవిడికి చేత కాలేదనే కాదు, ఆమె పతివ్రత ధర్మం అటువంటిది. భర్తని పొగుడుతుంటే ఆవిడ పొంగిపోతుంది. అందుకే పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో శ్రీగుణ రత్నకోశమని చేశారు, అద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో ఆయన ఒక చాలా గొప్పగా అంటారు, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సంగ సుత శ్రీమాన్ శ్రీయసేమేస్తు భూయసే శ్రీయై సమస్త చిదాన సమస్త
త్రిలచాల వ్యసనం హరి అంగీకార భిరాలోకై సైన్యై కృతోంజలి ఉల్లాస పల్లవి తపాలిత సప్తలోకీ నిర్వాహకో రచిత నీమ కటాక్ష లీలాం శ్రీరంగ హవ్యత లమంగళ దీప రేఖాం శ్రీరంగ రాజ మహిషీం శ్రియమాశ్రయామః అనుకల తను కాండాలింగ నారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోక హర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరీఫా రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాం. అంటూ ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు. శ్రీమన్నారాయణుడు ఈ లోకాలన్నిటినీ సృష్టి చేసి ఒళ్ళు చెమట పట్టి ఇంత కష్టపడి సృష్టి చేశాను, బాగుందో బాగులేదో అనుకుని ఇలా తిరిగి అమ్మవారి వంక చూస్తాడట. ఆవిడ అంటుంది అలా అనేటప్పటికీ సార్థయన్యీ కృతోంజలి, తను పడిన కష్టమంతా మర్చిపోతాడు. ఆ అమ్మయ్య మా ఆవిడ మెచ్చుకున్నాడు. అమ్మా అసలు ఈ సృష్టి చేసి ఈ సృష్టిని అంతటినీ ఇలా ఎందుకు నిలబెడుతున్నాడో తెలుసా, నువ్వు ఇలా అంటే ఆయనకి పొంగు. అంత గొప్పదమ్మా అమ్మవారంటే అంత గొప్పదంటారు పరాశర భట్టర్లు. అలా అమ్మవారిని పొగుడుతుంటేట శ్రీ మహావిష్ణువు 100 కవచాలు కట్టుకుంటారట. 100 కవచాలు ఎందుకు కట్టుకుంటారంటే ఎప్పుడు రాక్షసులు వస్తారో ఏ వేదాలు ఎత్తుకుపోతారో అని. కానీ అమ్మవారిని పొగుడుతుంటే అయ్యవారు పొంగిపోతారట. పొంగిపోతే 100 కవచాలు పిట్లిపోతాయి టైంకి. మరి అది పొంగిపోతుంటే కట్టుకున్న కవచాలు పిట్లిపోవండి, పిట్లిపోయాయి. అమ్మా నిన్ను పొగిడితే ఆయన కవచాలు పిట్లిపోయాయి అమ్మా అన్నారు. ఆ దాంపత్యానికి ఉన్న అందం అది. అలా మనని కూడా బ్రతకమని లోకంలో. కాబట్టి అందుకే లక్ష్మీనారాయణులా బ్రతకండి. లక్ష్మీదేవిని నారాయణుడికి ఇచ్చినట్టిస్తారు కారణం, ఆయన అమ్మవారిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టలేదు, ఆవిడే కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు, తనని అనుగమించడం మొదలు పెట్టినటువంటి ఇల్లాలు గుండెల్లోకి చేరుకుంటుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరచకాంత క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ తల్లి ఆయనని అనుగమించింది. అనుగమించినటువంటి కారణం చేత ఆయన గుండెల్లోకి చేరి పార్వతీదేవిగా హరసహచరి మద్రిలయాం అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారికి ఎప్పుడు ఆయనని పొగుడుతుంటే ఆవిడికి సంతోషం. అంతేకాని ఆవిడ్ని పొగిడితే ఆవిడ పొంగిపోదు, ఆయన్ని పొగిడితే ఆవిడ పొంగిపోదు. ఆఖరికి ఆయన్ని నింద చేస్తే ఆవిడికి ఎక్కడ లేని బాధ కలుగుతుంది. అందుకే యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తుంది, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటుంది. భేషజీ స్త్రీవాచకం. ఆమె ఈ విశ్వమునకంతటికీ కూడా ఔషధం లాంటిది. ఆమెయే పరమశివుడికి ఔషధం లాంటిది. ఎలా, పిల్లలు గాడి తప్పారనుకోండి, ఇల్లాలు ఏం చేస్తుంది, ఆయన ఏదో మంచి వేసవికాలం ఆఫీసులో అలిసిపోయి అలిసిపోయి ఇంటికి వస్తాడు, కాస్త కమలాపండు రసం ఇవ్వండి చేత్తో అని కూర్చున్నాడు, మంచి ప్రసన్నంగా ఉన్నాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకెళ్ళి చేతికిచ్చి మీ ఆఫీసులో పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంకాలం వరకు కూర్చోవడం, సాయంకాలం రావడం, సంధ్యావందనం చేసుకోవడం, మళ్ళీ ప్రవచనాలకు వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, తెల్లవారు లేవడం, సంధ్యావందనం, వచ్చిన వాళ్ళతో కలవడం, మాట్లాడడం, వెళ్ళడం అంతా బాగానే ఉంది. కానీ మీ అబ్బాయికి మార్కులు ఎన్ని వస్తున్నాయో తెలుసా, ఇవాళే చెప్పారు టీచర్ గారు కనపడేవాడు, అసలు స్కూల్కి వెళ్ళాలి ఏంటంటే మీ అబ్బాయి అంటే. అప్పటి వరకు శివుడిగా ఉన్నవాడు రుద్రుడు ఉంటాడు, బెల్ట్ తీసి ఎరా నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అని 4 కొడతాడు. అడ్డుపడి అంటుంది ఏంటి, ఇంక కోపం వస్తే ఒకసారి ఏంటి ఏడాదికి ఒకసారి కొట్టేయడం, కాస్త మీరు ప్రవచనాలు తగ్గించి కూర్చోండి వాడితోటి, కూర్చుని హోంవర్క్ అవి చేయించండి, అంతే చంపేస్తారా పిల్లాన్ని అంటుంది. దిక్కుమాల సంసారం అన్న బెల్ట్ అవతల మారేసి పెట్టి పడుకుంటాడు. ఓ గంటన్నర ఊరుకుని మళ్ళీ వస్తుంది, వచ్చి పక్కన కూర్చుని అలా కొట్టేయమనే నేను మీకు చెప్పింది, మొన్న టైఫాయిడ్ వస్తే వాడి గురించి ఎంత పెంక పెట్టుకున్నాం, అలా తొందరపడి కొట్టేశారే, ఏ చెవు మీతో తగిలితే మనం కాదు బాధపడేది, మీరు దెబ్బలాడకపోతే ఎవరు దెబ్బలాడతారండి, మీ వల్లే వాడు వృద్ధిలోకి రావాలి, వాడు మీ కొడుకు కాకపోతే కొంచెం చూసుకోవద్దు అంటుంది. మళ్ళీ ఆయన రుద్రుడు శివుడు అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యయ్యో ఎలా కొట్టేశానో అని ఓసారి చూసి వాడికి వాతలు తేలితే దాని మీద కొద్దిగా ఏదో మందు రాసి వచ్చి ఆయన పడుకుంటాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, ఎందుకని, బిడ్డల యొక్క బాగోగుల కొరకు.
ఇక్కడ ఎలా ఇల్లాలు ప్రవర్తిస్తుందో అమ్మవారు కూడా అక్కడ అలాగే ప్రవర్తిస్తుంది. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధం ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు ఏ పేరుతో పిలవండి అంతే. పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. పార్వతీప అంటే పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క పతి కూడా. అదేంటంటే పార్వతీప అని వదిలేయచ్చా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అనక్కర్లేదు, నృప అంటే ప అని వదిలేస్తే నరులకు రాజు, నరులకు పతి. అలాగే పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క భర్త. పార్వతీప రమేశ్వరవు, రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు అంటే రమావల్లభుడు నారాయణుడు. పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరం అంటే లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరుగా ఉన్న ఒక్కరు, రెండుగా కనపడుతున్న ఒక్క రూపం అంది అనర్థం. ఇప్పుడు వాళ్ళు అక్కడ తల్లిదండ్రులుగా లోకం పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి నిష్కారణంగా పరమశివుడి మీద కోపం పెట్టుకున్నాడు. అర్థం లేని కోపం ఒకటి వచ్చింది ఆయనకి, అల్లుడిని అవమానించాలనుకున్నాడు. ఆయన దృష్టిలో ఆయన అల్లుడు అనుకున్నాడు అంతే, అంతే తప్ప ఆయన యొక్క యథార్థ స్వరూపం ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాక అహంకారంతో శివుణ్ణి అవమానించాలని వీరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. పార్వతీదేవి పరమశివుడు వద్దు వద్దన్నా సరే నేను ఆ యాగానికి పెడతానని బయలుదేరింది. మరి ఎలా పతివ్రత, భర్త వద్దన్న పనిచేస్తే? ఆయన వద్దన్నాడు. ఆవిడంది పిలవలేదని వెళ్ళద్దంటున్నారా? పిలవకపోయినా వెళ్ళాలి, ధర్మం ఉంది. అనయము పిలవకయుండం చన అనుచితం అందువేని జనక గురు సురు జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప అంది. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా కూడా నాలుగిళ్ళకి వెళ్ళాలి. ఏ నాలుగిళ్ళు? జనక కన్న తండ్రి పిలవక్కర్లేదు. తండ్రి గారింట్లో ఉత్సవం జరుగుతుంటే కూతురు అల్లుడు వెళ్ళి తీరాలంతే. అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి మామగారికి గట్టిగా మాట్లాడే అధికారం ఉంటుంది. ఏడు మామగారు గట్టిగా మాట్లాడుతున్నాడనే అధికారం అల్లుడికి లేదు, ధర్మం తెలిసి ఉంటే. కాబట్టి పుత్రపంచకంలో ఒకడవుతాడు అల్లుడు. కాబట్టి మామగారు గట్టిగా మాట్లాడచ్చు, మామగారి ఇంట్లో ఉత్సవం అవుతోందంటే అల్లుడిని పిలవక్కర్లేదు, అల్లుడు వెళ్ళాలి. కూతుర్ని పిలవక్కర్లేదు, కూతురు వెళ్ళాలి. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయలేదు, ఇదం నమమా అనలేదు, ధర్మపత్నిగా ఇచ్చాడంతే. అందుకని ఆడపిల్లని పిలవచ్చు తండ్రి. కాబట్టి జనక పిలవకపోయినా వెళ్ళాలి నాన్నగారింటికి. జనక గురు, గురువుగారింట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపక్కర్లేదు, వెళ్ళిపోవాలి. సుహృత్ మంచి స్నేహితుడు, ఆయన పిలవక్కర్లేదు, ఆ ఇంట్లో ఉత్సవం జరిగితే వెళ్ళాలి. జననాయక భూమిని ఏలుతున్న రాజు, ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలవక్కర్లేదు, వెళ్ళాలి. కాబట్టి జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనులధిప, పిలవకపోయినా కూడా సజ్జనులైన వాళ్ళు పెడతారు. అందుకని మా నాన్న పిలవకపోయినా నేను ఆ యాగానికి పెడతాను. అలా వెడితే అవమానం చేస్తాడు దక్ష ప్రజాపతి. తనకి హవిస్సు లేకుండా యజ్ఞం చేస్తున్నాడు తన మీద కోపంతో. శంకరుడు అన్నాడు, వెళ్ళొచ్చు పార్వతి, నేను వెళ్ళొద్దనను, కానీ ఏమవుతుందో తెలుసా? నోరు విప్పి మాట్లాడరు. కుటిల బుద్ధులైన కుజినుల ఇంట్లకు ఆర్యులేక వారన ఆదరమున బొమలు ముడులు వేచి భూరి రోషాక్షులై చుతురుదయుగాక సుదతి వినము. సరి అయిన బుద్ధినైనటువంటి బంధువులు ఏం చేస్తారంటే, ఇంటికి బంధువులు వస్తే ఆదరంతో తలుపు తీసి లోపలికి రమ్మని పిలవరు. తలుపు తీసి ఇలా చూసి భూరి రోషాక్షులై మొహం ముడుచుకుని ఇలా కనుబొమలు ముడివేసి రండి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మనమే లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఎంతకీ బయటికి రారు. అప్పుడు మనమే వెళ్ళి బాగున్నారా అన్నాం అనుకోండి, ఏదో బాగున్నానులేండి అంటారు. మీరు ఇంకో మాట ఏదో అడిగారు అనుకోండి, అత్తయ్య గారు లేరా అంటే లేరు, ఎక్కడికో వెళ్ళారు అంతే. ఒక్క మాట మాట్లాడరు, మీతో మాట్లాడినది కోపంగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరినో వంక పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అది అవమానంగా ఉంటుంది. పార్వతి, నువ్వంటే మీ తండ్రికి ఇష్టం, కానీ నువ్వు నా భార్యవని కోపం, అందుకని వెళ్ళ. ఆవిడంది, కాదు నేను వెడతాను. మరి ఎలా పతివ్రత అయితే భర్తను ధిక్కరించి వెళ్ళొచ్చా? మరి ఎందుకు ఎడుతోంది? అది వేదం చెప్పింది. ఎందుకు ఎడుతుందో? శివా రుద్రస్య భేషజీ, ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నాడు శివుడు. పోలే పిల్లలు ఏదో చేస్తున్నాడు దక్షుడు, వదిలేశాడు. కానీ ఇవాళ ఊరుకుంటే రేపు లోకమంతా ఇలాంటి తప్పు మార్గంలో ప్రయాణం చేస్తుంది, దిద్దాలి.
ఆయనకి కోపం తెప్పించాలి. ఇందాక నేను చెప్పానే ఉదాహరణ, అలా కోపం తెప్పిస్తే తప్ప రెండు లెంపకాయలు పడితే తప్ప దారిలోకి రారు. అందుకని ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి తాను బయలుదేరి బయలుదేరి వెళ్ళింది. చూసింది, పలకరించలేదు. తండ్రి పలకరించలేదు, అన్నదమ్ములు తల్లి పలకరించారు. తిన్నగా యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళింది. తండ్రిని చూసి అడిగింది, నా భర్త శంకరుణ్ణి నువ్వు ఎందుకు పిలవలేదు? శివనింద చేస్తున్నావు. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు పరీత భూనికేతనుండని శర్వుల మంగళుగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ లీశములం సమ్మతి దౌచరే మస్తకంబులం. ఏమిటో శంకరుడు మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు అని విమర్శిస్తున్నావు. శంకరుడు పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడో తెలుసా? బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమ శివాయ అన్నారు శంకర భగవత్పాదులు. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని మొట్టమొదట సృష్టి చేసి సృష్టి ప్రారంభం చేయమని చెప్తాడు. కుంభకోణం క్షేత్రం అదే. మొట్టమొదట సృష్టి ప్రారంభంలో అమృతభాండంతో అమృతంతో తడిసినటువంటి ఔషధాలతో కూడినటువంటి కుంభం వస్తూ ఉంటే మేరుపర్వతం నుంచి జలరాశిలో పరమశివుడు బాణం వేసి కొట్టి ఆ కుంభము తాని శివలింగంగా వెలిశాడు. అప్పుడు సృష్టి మొదలైంది. బ్రహ్మగారికి వేదం ఇచ్చి మొదలుపెట్టమన్నాడు సృష్టి. తాను సృష్టి చెయ్యమని ఎవరిని కూర్చోపెట్టాడో ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన పుర్రె కూడా భూమిలో పడిపోతే బాగుండదని ఓ గౌరవం ఇద్దామని తడప తీసుకుని గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. అలా పెద్ద పుర్రెల మాలయ్యి. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని కల్పాలు వెళ్ళిపోయి ఇన్ని యుగాలు వెళ్ళిపోయాయి, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన శాశ్వతత్వానికి అది ప్రతీక. పునుకల పేరు కంఠమున భూరి భుజంగమ భూషణముగా అనయము భస్మధారణము అద్రివాసము మీరు విల్లుగా ననుగుగా దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడి దంతు శంకర కృపావలు రూపమును ఆశ్రయించదన్నంటారు. కాబట్టి ఆయన ఎందుకు పుర్యలమాల వేసుకున్నాడో తెలియకుండా, తత్వం తెలియకుండా విమర్శ చేస్తున్నావే. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు పరీత భూనికేతనుండు శ్మశానంలో ఉంటాడు, శ్మశానంలో ఉంటాడని విమర్శిస్తున్నావు. ఆయనకి చేతకాక శ్మశానంలో ఉన్నాడు అనుకుంటున్నావా తండ్రి? ఆయన ఎందుకున్నాడో తెలుసా శ్మశానంలో? నువ్వు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడివి కదా, దక్ష ప్రజాపతివి, ప్రజాపతులలో శ్రేష్ఠుడివి. ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమేశ్వరుడిని ప్రార్థన చేశాడు. మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు ఆయనే పార్వతీదేవితో పరమశివుడు. ఈ లోకంలో మనుష్యులు ఏమైనా ఉత్తమ సంకల్పాలు చేస్తే ఉగ్రమైనటువంటి భూతములు శ్మశానంలోంచి బయలుదేరి వచ్చి ఆ కార్యకలాపాలని పాడు చేస్తారు. అలా పాడు చేయకుండా వాళ్ళని అక్కడే ఉంచాలి అంటే శంకర లోకాలని కాపాడడానికి నువ్వు అక్కడికి వెళ్ళి నృత్యం చేస్తూ ఉండు అన్నాడు. లోకాలని నిలబెట్టడానికి వాళ్ళు మంచి పనులు చేసుకోవడానికి పరమశివుడు వెళ్ళి శ్మశానంలో ఉన్నాడు, చేతకాక ఉండలేదాయన. రెండు, పార్వతీదేవితో చెప్పాడు, పార్వతి ఈ లోకంలో బతికున్నంత కాలం చెయ్యి గుండెల మీద చూపించి నేను ఇంత పొడుగైన వాడిని అంటాడు. నేను తెల్లగా ఉన్నానంటాడు. నాకు నాలుగు పద్యాలు వచ్చంటాడు. నేను 2 గంటలు మాట్లాడగలనంటాడు. ఇన్ని చెప్పిన వాడి పుర్రె చిట్ట చివర పడిపోతే, వాడి శరీరం పడిపోతే కొత్త కర్రలకి కట్టి తీసుకొచ్చి కట్టెల మీద పెట్టేసి అగ్నిహోత్ర సంస్కారం చేసేస్తే శరీరం కాలిపోతుంటే పుర్రె పట్టని పేలిపోయినప్పుడు కొడుకు కూడా నూతి దగ్గర స్నానం చేసి వెళ్ళిపోతే వీడొక్కటి జీవుడు లేచి పైకి ఆకాశంలో నిలబడి చూస్తుంటే తను ఎంతో కష్టపడి పెంచుకున్నటువంటి శరీరం అగ్నిహోత్రంలో కాలిపోతుంటే చుట్టూ ఉగ్రభూతములు నిలబడి ఉంటే భయపడిపోతుంటే నా అని నమ్ముకున్నవాడు ఒక్కడంటే ఒక్కడు ఆనాడు తనతో లేకపోతే కాయము వీడి జీవుడిది కంపిత చిత్త నీకుచుండవో నాయనయంచు ఎట్టు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మమూతులుత దుఃఖమహంబుని చొచ్చు పత్నయం కాయము వీడి రాను కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. అందరూ ఇంటి దగ్గర ఉండిపోతే ఒక్కడు ఏడుస్తూ నిలబడిపోతే ఓదార్చడానికి అప్పుడు నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడని అక్కడ నేను ఉండి బెంగ పెట్టుకోకురా ఇంకో శరీరం ఇస్తాను అప్పుడైనా ఈ పిచ్చి తగ్గించుకుని నన్ను చేరుకునే మార్గాన్ని ఆలోచించుకోరా అని వాడికి నచ్చ చెప్పి ఓదార్చడానికి అక్కడ ఉన్నాను పార్వతి. నేను కూడా ఉండకపోతే వాడిని ఓదార్చే వాళ్ళు అప్పుడు ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని అందుకుండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు. తత్వం తెలుసుకోకుండా మాట్లాడతామే నాన్న, ఎంత త్యాగమూర్తి శంకరుడు. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు పరీత భూమికేతనుండు
అని శల్వుల మంగళుగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప. మరి వక్పతి ముఖ్యులం మహత్వ చరణ సరోజ లేశములం సమ్మతి తల్పరి మస్తకంబులం నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడి అరికాలులో ఉన్నటువంటి ధూళికణాల్ని చేత్తో తీసుకుని కళ్ళకద్దుకుని నాలుగు తలకాయల మీద చల్లుకుంటున్నాడు. నీకా బుద్ధి ఎందుకు లేదు నాన్న అని అడిగి, అయినా శంకరుడి మీద ద్వేషం విడిచిపెట్టకపోతే ఆవిడ ఒక మాట అంది, నీకు కుమార్తెగా వచ్చాను కాబట్టి దక్షుని కుమార్తె దాక్షాయిణి అని పిలుస్తారు. నేను లోకంలో ఎక్కడైనా తిరిగితే దాక్షాయిని వచ్చింది అంటారు. నా భర్తని నింద చేసినటువంటి నీకు కుమార్తెగా ఇక ఈ లోకంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నరుడు జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరుం ఘను నిందించిన నీ తనూభవ జనంగా మోర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భస్వచ్యుద్ధి ప్రాపించగ. తెలియక ఒకడు పులుసు అన్నం ఎక్కువ తినేశాడు. అంతా తినేసి చాలా బాగుంది పులుసు, కొద్దిగా ఉంటే వెయ్యని, అదే ఎంతో లేదండి ఇంకొక గరిటెడు ఉందని గిన్నెత్తి ఇలా తీసింది. అందులో చచ్చిపోయే ఓ బల్లు ఉంది. అయ్యో చూడలేదండి పులుసు గిన్నెలో బల్లు ఉంది అంది. ఇప్పుడు అయ్యో పులుసు అంత బాగుంది తిన్నానని చెప్పి ఊరుకుంటాడా? నోట్లో వేలెట్టి మరీ కక్కేస్తాడు. తినకూడని పదార్థం తిన్నానని తెలుసుకున్నవాడు తన నోట్లో తానే వేలు పెట్టుకుని ఎంత మధుర పదార్థాన్ని తిన్నప్పటికీ కూడా కక్కేసినట్టుగా, ఒకనాడు తపస్సు చేసి నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నావు కాబట్టి నీకు కుమార్తెగా వచ్చాను, కానీ నా భర్తని నింద చేసిన తరువాత నీ కుమార్తె నన్న పేరుతో ఇక ఈ లోకంలో ఉండవు. అన్నం కక్కేసిన వాళ్ళ ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేస్తానని చెప్పి యోగాగ్ని ఎందు శరీరాన్ని విడిచిపెట్టేసింది. అంతే, శివుడు రుద్రుడయ్యాడు. ఎప్పుడైతే అమ్మవారు దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞంలో శరీరం విడిచిపెట్టిందో దక్షారామము, ద్రాక్షారామం కాదని దక్షారామం, శరీరం విడిచిపెట్టిందని తెలుసుకున్నాడో, అర్జుండుక్రుడు నీలకంఠుడి వదజ్జారాతి దష్టోస్తుడై అజ్జద్ధూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వగ్ని శిఖాసముచ్చైరుచిందిల్గొందు చెంచెజ్జటన్ సద్య క్రోధముతోడ పుంచి వేచన్ క్షమాచక్ర మధ్యంబున. ఒక్కసారి పరమ ప్రశాంతంగా కూర్చున్నవాడు లేచి తాండవం చేసి ఆ జుట్టు విడిపోయి ఆడుతుంటే మెరుపులా ఉన్నటువంటి ఒక జటని తీసి కైలాస పర్వతం మధ్యలో ఉన్న ఒక శిల తీసి కొట్టాడు. అంత కోపంతో నిలబడ్డాడు. ఎందుకని లోకాలు దారి తప్పిపోతున్నాయి కాబట్టి వాటిని దారిలో పెట్టించడానికి శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. అంతే, ఆయన కోపంతో జటని కొట్టేటప్పటికీ అబ్రంలిహ ్రమ కృన్నీల దీర్ఘ శరీరమల ప్రజ్వలజ్వలన దిత్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాపదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిక్షణగతి దుర్నిరీక్ష మగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు ధనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దగించమారట రుద్రుడగుచు అన్నారు. భయంకరమైన శరీరంతో భూమి ఆకాశాలు రెండింటినీ కప్పేసి దీపాలు వెలుగుతున్నాయా అన్నట్టుగా వెంట్రుకలు నిక్కపడుచుకొని సహస్ర బాహువులతో ఆయుధాలు పట్టుకుని వీరభద్రుడు దయించి పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు. దారి తప్పిందిరా, లోకం మీ అమ్మ చెప్తే వినలేదు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయింది. అయిపోయిన తరువాత పట్టిసం నిత్తుటితో తడిసిపోయిన కత్తిని గోదావరిలో కడిగాడు. ఎక్కడ కడిగాడో అదే పట్టిస తీర్థం. ఆ దక్ష యజ్ఞంలో తలకాయిపోయిన దక్ష ప్రజాపతి, మిగిలిన వారు వచ్చి పరమశివుడి కాళ్ల మీద పడ్డారు దక్షిణామూర్తిగా కూర్చుంటే. మళ్ళీ శివుడు అయిపోయాడు, అనుగ్రహించాడు. అమ్మవారు శరీరం విడిచిపెట్టే ముందు ఒక మాట చెప్పింది, భవో నహోద్వేష్టి శివం శివేతరహ అని. శివుడు అంటేనే మంగళం, శివుడంటే శోభనం, శివుడంటే కళ్యాణం, శివుడంటే శుభం. శివనింద చేసిన నీకు శుభాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఈ యజ్ఞం జరగదండి తల్లి. శివ నింద విన్నాను కాబట్టి ఈ చెవులతో, శివ నింద భరించాను కాబట్టి ఈ శరీరంతో, ఇక ఈ శరీరంతో ఉండను. అంతటి మహాపతి వ్రత శివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించిపోయి విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే. ఇందాక చెప్పే కదా, సరస్వతీదేవి పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పొంగిపోతుందంతే. శంకరాచార్యుల వారు తెప్పిపొడిచారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యేతమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్యుర్హ్యక్కమనిరతమర్కిందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతపతే అన్నారు.
అమ్మా అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏమిటి శంకర అనుమానం ఉంది అమ్మవారు? ఏం లేదమ్మా, మన్మధుడి పరమశివుడు కాల్చేశాడు కదా, కోపం పెట్టుకుని మనసులో మళ్ళీ శివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా. పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడు, అంత ధైర్యమే ఎలా వస్తున్నాడు అమ్మా? ఈసారి సంబారాలు గట్టిగా సమకూర్చుకున్నాడు. శివుడి రథానికి 2 చక్రాలు సూర్యచంద్రుడు, ఇప్పుడు మన్మధుడి రథానికి 4 చక్రాలు. ఏమిటా రథం అని, నీ ముఖం అమ్మా, నీ ముఖం అన్న రథం ఎక్కాడు. నువ్వు పాట వింటూ ఇలా తల ఊపుతావు కదూ, అప్పుడు నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఇలా ఊగుతూ ఉంటాయి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగం, ఆ అద్దాల్లో ఉన్నటువంటి నీ చెక్కిళ్లలో ఆ తాటంకాలు ఊగుతూ ప్రతిబింబాలు పడతాయి. ఈ పెట్టుకున్న తాటంకాలు ఈ ప్రతిబింబాలు 4 చక్రాల రథంగా నీ ముఖం అనే రథం ఎక్కి మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. పరమశివుడు యుద్ధానికి వచ్చి 7 మన్మధుడనే రథం దిగిలా చూశాడు. అదిగో రథంలో ఉన్నాడన్నారు. అమ్మవారి ముఖం వంక చూశాడు. అమ్మవారి ముఖం చూసేటప్పటికీ ఇంత శంకరుడు పరమ సంతోషంతో నవ్వుతూ ధనస్సు పక్కన పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. యుద్ధం చేయకపోతే ఓడిపోయినట్టేనా? అమ్మా, మామూలు రథం ఎక్కితే ఓడిపోతానని మన్మధుడు నీ ముఖమన్న రథం ఎక్కి వస్తున్నాడు మోయ్ అన్నారు శంకరాచార్యులు. మన్యే, నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. కాబట్టి తల్లి శంకరుడి పేరు చెప్తే, శివుడి యొక్క పేరు చెప్తే పరవశించిపోతుంది. శివ నింద చేస్తే ఎంతటి గుణపాఠమైనా చెప్పిస్తుంది. అది ఆమె పాతివ్రత్యం. అందుకే మహామాయామిశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఈ పతివ్రతా ధర్మాన్ని లోకానికి మొట్టమొదట ఆచరించి చూపించింది ఎవరు అంటే భగవతియే. అటువంటి తల్లి చమత్కారం ఏమిటంటే, ఆ తల్లికి శివనింద ఎవరో చేయడం కాదు, శివుడు చేస్తే ఒప్పుకోదాడు. అది విశేషం. శివుడు శివనింద చేశాడనుకోండి ఆవిడ ఒప్పుకోదు. అలా కూడా ఉందండి అంటారేమో, ఉంది. పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఆమె దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టి పర్వతరాజపుత్రి అయి పార్వతీదేవిగా పుట్టింది. బ్రహ్మాండమైన తపస్సు చేస్తోంది శంకరుడు కోసం. పరమశివుడు బ్రహ్మచారి వేషం కట్టాడు. బ్రహ్మచారి వేషం కట్టి ఆయన ఆ తనదు ముమ్మారు తిప్పిన దర్భముంజితో కొమ్మెరంగు పల్లంచి కూచితోడ మొలనున్న ధవళంపు ముద్దు పేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలపల పెట్టిన విలిజన్నిదముతోడ రవ్యభస్మ త్రిపుండ్రములతోడ అక్షమాలతోడ ఆ చిన్నకు కటి జుత్తు చూడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు పొడవైన దండంబు కలకై దర్భయును ఉంగరంబును విలుంగ బొడువు రూపు పొంది శూలి వెడలే మంచుకొండ చూలికడకు అంటారు. ఆయన బ్రహ్మచారి వేషం కట్టాడు. ఓ శిఖ ఓ పిలక పెట్టుకుని చక్కగా గుండ్రంగా కుంకం బొట్టు పెట్టుకుని ఓ చేతిలో అక్షమాల పట్టుకుని మరి బ్రహ్మచారి కదూ గోచి పెట్టుకుని పైన కృష్ణాజనం వేసుకుని ఓ తెల్లటి తెల్లటి బట్టపటి ఏకవస్త్ర ధరోధన్ వీసికి కనకమాలయ అంటారు రామాయణంలో. అలా ఓ చిన్న అంగవస్త్రం ఒకటి కట్టుకుని ఆ చేతిలో దండం ఉంటుంది బ్రహ్మచారికి, ఓ పెద్ద దండం ఒకటి పట్టుకుని దర్భలు ఉంగరం పెట్టుకుని మరి ఆచమనం చేయాలి కదా, అందులో ఉంగరం పెట్టుకుని ఆయన బయలుదేరి తిన్నగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకమ్మా ఇంత తపస్సు చేస్తున్నావు అన్నాడు. ఎవరో బ్రహ్మచారి వచ్చాడు, ఆవిడ పరమశివుడు అనుకోలేదు. ఆవిడ పాతివ్రత్య వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలి. ఎందుకలా అంటే లోకానికి సతీధర్మాన్ని నేర్పడం కోసం అని ఆవిడ దగ్గరికి వెళ్ళన్నాడు. అవ్వా 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 అవ్వా, పరమశివుడి గురించి తపస్స, ఆయన్ని భర్తగా పొందుతావా, అసలు నీకేమైనా బుర్రుందమ్మా అన్నాడు. ఏ పరమశివుడికి ఏం తక్కువ ఉంది ఆవిడ. తరలాక్షియాతడు ధనవంతుడందుమా ఈయన తరలాక్షియాతడు ధనవంతుడందుమా కొరివేడిన కాని కుడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుక లేదు. ఆకారమున అతడు బలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణి లేరు. మగువ ఒంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములలో నిన్ను ఎట్లు మరిగించుకున్నాడు నీకు తగిన వాడు కాడుగాడు. ఓ మగువ, పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నావా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా పోనీ, ఏమైనా డబ్బున్నవాడు అందామా? ఎప్పుడు బ్రహ్మకపాలం చేతిలో పట్టుకుని భవతి భిక్షాం దేహి అని తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడితో పెళ్ళేమిటమ్మా? ఎవరైనా కోరి కోరి బిచ్చగాండి చేసుకుంటారా?
ఆయనే అమాయకుడై విచ్చమెంత లేదు. ఎందుకు చేతిలో కపాలం పట్టుకు తిరుగుతాడంటే, ఒరే అక్కర్లేని కోరికలన్నీ ఆ పుర్రెలో పెట్టుకుని పుడుతున్నావు చూస్తున్నావు పుడుతున్నావు చూస్తున్నావు, నన్ను ఒక్కసారి నీ పుర్రెలో పెట్టుకోరా ఇక మళ్ళీ పుట్టవని చెప్పడానికి పెట్టుకోవాలి. కాబట్టి కరలాక్షయాతడు ధనవంతుడందు మా కోరివేడిన కానికుడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. మంచి యవనంలో ఉన్నాడందామా? అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. లోకాలన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడు. లోకాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిరి తిరిగి అలోకంబకు పింజి ఇకటి కావల ఎమ్మండే కకృతి వెలుగు అతనిని సేవింతుందని ఆయన ఒక్కడు ఉన్నాడు ప్రళయం అయిపోయిన తర్వాత. కాబట్టి ఆయన వయసు ఎంత ఎవరికీ తెలీదు. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రణయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదికమితి శర్వాయ నమః అంటాడు శివమహిమా స్తోత్రంలో పుష్పదంతుడు. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత వృద్ధుడు లేడు, ఆయనంత యవనంలో ఉండేవాడు లేడు. అన్నీ ఆయనకే అన్వయమవుతాయి. అందరికన్నా ముందున్నవాడు కాబట్టి వృద్ధుడు, ఎప్పుడూ కాలానికి లొంగడు కాబట్టి 16 ఏళ్ల పిల్లాడిగా యవ్వనంగా ఉంటాడు. అందుకే చిత్రం బటతడోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు యువకుడు, 16 ఏళ్ల ప్రాయంలో ఉంటాడు. కాలమునకు మనం లొంగుతాం, ఆయన లొంగడు. అందుకే యవ్వనంలో ఉంటాడు. ఇది లోపల భావం. అందుకని ఏనాటి వాడుకో ఎరుకలేదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసమ్మా, ఆయనతో నీకు పెళ్ళేటమ్మా, అర్థం ఉందా లేదా అన్నాడు. పైగా ఆకారమున అతడు బలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే తెల్లగా ఉంటాడండి, పొడుగ్గా ఉంటాడండి, అలా ఉంటాడు ఇలా ఉంటాడు చెప్పాలా? అసలు ఆయన ఎలా ఉంటాడని చెప్పాలి? 63 ఇలా మూర్తులు ఉన్నాయి. ఊర్ధతాండవం ఉంటుంది, భిక్షాటనం ఉంటుంది, అర్ధనారీశ్వరం ఉంటుంది, శివకేశవ స్వరూపం ఉంది, హరిహర స్వరూపం ఉంది. ఇందులో ఏ మూర్తిని చెప్పాలి? పెళ్లి కొడుకు ఏ ఫోటో చూపించి చెప్పాలి? ఏ ఆకారం అని చెప్పం? అలాంటి పెళ్లి కొడుకు ఏమిటమ్మా, ఆ శివుడి గురించి తపస్సు చేస్తున్నావా, అతన్ని పెళ్లి చేసుకుంటావా? అయ్యయ్యో పిచ్చి తల్లి, నిన్ను చూస్తే జాలేస్తోంది. గుంటివాడు అతని దేవుండు చూడడే ఎవరు లేరు ఆయనకి. నిజమే, ఆయన అందరికీ అయినవాడు తప్ప ఆయనకైనవాడు ఎవరు ఉంటాడు? గుంటివాడు అతని దేవుండు చూడడే మాయచేత కపట మంత్రములను భగవ నిన్ను ఎట్లు మరగించుకున్నాడు కాని తగిన వాడు కాడుకాడు. ఏదో మంత్రం వేసావు మాయ చేసావు నిన్ను వశం చేసుకున్నాడు, నిన్ను తగిన వాడు కాదు, వదిలేయమ్మా ఆయన గురించి తపస్సు ఏమిటి అన్నాడు. ఆవిడ కొంచెం కళ్ళు ఎర్ర చేసి ఇలా చూసి ఆయన అన్నాడు, నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నావా? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, మీ ఇద్దరికీ పీటల మీద కూర్చుంటారు. చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మగసింధురేంద్ర చర్మంబుగా. నువ్వేమో మంచి పట్టు చీర కట్టు కూర్చుంటావు, అమ్మవారివి పార్వతీదేవివి కాత్యాయనివి సమస్త ఐశ్వర్యాలు నీవే, మంచి పట్టు చీర నువ్వు కట్టుకుంటావు. ఆయన ఎప్పుడో కాశీలో గజాసుర సంహారంలో ఏనుగుకి వరం ఇచ్చాడు నీ తోలు కట్టుకుంటానని, అందుకని రక్తం ఓడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొస్తాడు. బ్రహ్మముడు వేస్తే ఎలా వెయ్యాలి ఆ తోలుకి ఈ చీరకిని? ఆయన అమాయకుడై ఇవ్వలేదు. గజాసురుడు కాశీపట్టణాన్ని పాడు చేస్తుంటే త్రిశూలాన్ని గుచ్చి వీడితో పెద్ద యుద్ధం కూడా ఏమిటనో అలా పైకెత్తి అక్కడ పెట్టేసి హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. గజాసురుడు ఆయన శక్తి చూసి సామమంత్రాలతో ఆయన్ని కీర్తించాడు. అప్పుడు సంతోషించి పైకి చూశాడు, ఏం కావాలరా అన్నాడు. నెత్తురంతా ఓడిపోయింది. శివ, నా చర్మం ఎప్పటికీ నలగకూడదు, వడలకూడదు, నెత్తురు కారణం ఆగకూడదు, కానీ దుర్గంధం రాకూడదు, ఈ చర్మం కట్టుకోవా శంకర అన్నాడు. కట్టుకుంటాను రా అని ఒలిచి కట్టుకున్నాడు. నా పేరు మీద శివలింగంగా వెళ్ళన్నాడు. అందుకే కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీలో శివలింగం ఉంది, ఏనుగులాగే ఉంది. అందుకని మహానుభావుడు వరమిచ్చాడు ఏనుగు చర్మాన్ని, అందుకు కట్టుకున్నాడు ఏనుగు చర్మాన్ని. అంతే తప్ప ఏదో సరదాగా కట్టుకోలేదు. ఆయన భక్త పరాధీనతని చెప్తున్నారు ఆంతరంగా, అంతేగాని నిజంగా ఏదో అలాగే చెప్పానని మీరు అనుకోకూడదు. అందుకని మళ్ళీ నేను లోపల విషయం కూడా చెప్తున్నాను. కాబట్టి అమ్మా రేపు పొద్దున్న ఎలాగమ్మా మీ పట్టు చీరకే ఆయన ఏనుగు తోలుకి ఇప్పుడేస్తారు? అలాంటి వాడితో పెళ్ళి ఏంటమ్మా? చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగా చందనగం. పైగా దీనికి తోడు ఆయన దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే రత్న కంకణములు రమణుడై తొడగడు ఫణిలోక రాజ కంకణము కాని. చక్కగా పెళ్లి కొడుకు అంటే రత్న కంకణాలు వేసుకోవాలి. నువ్వో ఒంటి నిండా అద్భుతమైన బంగారు నగలు పెట్టుకుంటావు. కస్తూరి తిలకంచి తెందు విలసంప్రద్భాసి పాలస్థలిం కర్పూర ద్రవ మిశ్రచూర్ణ కపురామోదోల్లసీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్మతానందిని శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే. అన్ని నగలు పెట్టుకుంటావు. ఆయన
పాతాళ లోకంలో ఉండేటటువంటి నాగులలో పెద్ద పెద్ద నాగులన్నీ ఆయన గురించి తపస్సు చేస్తే మెచ్చుకుని వాటిని ఆభరణాలుగా వేసుకుంటాడు. మెళ్ళో ఓ రెండు మూడు పాములు, ఏ అవయవానికి సైజుకి తగిన నగల ఆయనకు ఉంటాయి, పెట్లు ఉంటాయి, అది మూత ఇస్తాడు. ఓ పిల్లపాముని తీసుకుని చేతికి ఎట్టుకుంటాడు, ఇంకా చిన్న పిల్లని తీసుకుని వేళ్ళకి ఎట్టుకుంటాడు. ఇవన్నీ పెట్టుకుని పెళ్లికి వస్తాడు. ఎవడమ్మా కాళ్ళు కడిగేవాడు ఇలా పాదాలు చాపాడంటే, మీ నాన్నగారు కాళ్ళు కడగాలంటే రెండు పాదాలకి రెండు పాములు ఇలా తల్లెత్తి నించుంటాయి, ఎలా కడుగుతారమ్మా? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు రత్న కంకణాలు ఎట్టుకుంటావు, ఆయన పాములు ఎట్టుకుంటాడు, ఏమిటమ్మా ఆయనతో నీకు పెళ్ళేటమ్మా అన్నాడు. పాము అన్న మాటకు అర్థం మృత్యు, ఆయన మృత్యుంజయుడు, అందుకని ఆయనకి పాము ఆభరణం. ఆయన పెట్టుకునే పాములు పిల్లపాములు మృతపాములు కాదు, వాసుకి తక్షకుడు ఆదిశేషుడు మొదలైన వాళ్ళు ఆయనకి ఆభరణాలు. నటరాజుగా ఆయన నాట్యం చేస్తుంటే అందరూ తలో వాయిద్యం వాయిస్తున్నారు. ఆదిశేషుడు ఒక్కడు ఏ వాద్యం వాయించకుండా అలా చూస్తున్నాడు. పతంజలి ఆదిశేషుడు ఇద్దరు చూస్తూ ఉంటారు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు చెప్పి పొడిచాడు, నువ్వు ఒక్కడివి చూడు ఎలా చూస్తున్నావు అని. ఆయన అన్నాడు, ఆ నందీశ్వరుడికి కొమ్ములు ఉన్నాయి, అందుకని నేనేమో ఏమీ చేయకుండా ఇక్కడ నృత్యం చూస్తున్నానని నన్ను అవహేళన చేశాడు, అందుకే కొమ్ములు దీర్ఘాలు లేకుండా నేను నటరాజు యొక్క నాట్యాన్ని వర్ణిస్తానని హ్రస్వాక్షరాలతో ఆయన తాండవాన్నంతటిని వర్ణించాడు ఆదిశేషుడు. నేను చూడటం కాదు, వెళ్ళి ఆయన పాదాన్ని పట్టుకుంటానని ఎగిరి పరమశివుడి యొక్క పాదాన్ని చుట్టుకున్నాడు ఆదిశేషుడు. అంతటి మహానుభావుడు, అటువంటివన్నీ ఆయనకి ఆభరణాలు. కాబట్టి అమ్మారే పొద్దున్న ఆయనేమో పావులు ఇట్టుకుంటాడు, నువ్వు రత్న కంకణాలు ఇట్టుకుంటావు, మీ ఇద్దరికి పెళ్ళి ఏమిటమ్మా ఎలా కుదురుతుంది? చందన గంధం భుజానడై పూన పూయడు మదపంచ బాణ భస్మంబుగాని. పెళ్లి కొడుకంటే చక్క ఒళ్ళంతా చందనం రాసుకుని సువాసన వస్తూ ఉండగా కూర్చోవాలి. ఆయన తన మూడో గంటి మంటతో చంపేసినటువంటి మన్మధుని యొక్క బూది నీళ్లలో కలుపుకొని ఒళ్ళంతా భస్మ అలుగుకొని వస్తాడు. ఏమైనా బాగుంటుందా? నువ్వు ఒంటికి కస్తూరి అవి రాసుకుంటావు, ఏమిటమ్మా ఆయనకి నీకు పెళ్ళి ఏమిటమ్మా, ఏమైనా బాగుంటుందా? కాదు, కోర్కెలకి అతీతుడు శంకరుడు. కామ దహనం చేస్తాడు ఆయన, ఆయనకి కామ ఉండదు. ఆయనకి ఎందుకు ఉండదంటే అన్నీ తన వీరవాడికి, ఇంకా మళ్ళీ కొత్తగా కోరిక ఏమిటి? ఆయన నిత్యతృప్తుడు. కాబట్టి ఆయనకి నీకు పెళ్ళి ఏమిటమ్మా? పైగా ఆయన దగ్గరున్న లక్షణం ఏమిటో తెలుసా తల్లి? అసలు మెడలో పువ్వుల దండలు భోగి అయి తురముడవు వెలయిం తల్లిని రే విలుగు కాని. మెడలో పూలదండ వేసుకుని ఉండాలి. నాసర్గ్వీ అని పురుషుడు మెడలో పూలదండ వేసుకుని ఉంటే మంగళప్రదుడై ఉన్నాడు అని గుర్తు. అందుకే పూర్వం పురుషులు మెడలో పూలదండ వేసుకుని తిరుగుతూ ఉండేవారు. అలా పెళ్లి కొడుకు అంటే పూలదండ వేసుకుని ఉండాలి చక్కగా. అంతేకాని పూలదండ లేకుండా పెళ్లి కొడుకు కూర్చుంటే ఇంకా పెళ్లి కొడుకు ఏమిటి? ఆయన పూలదండ వేసుకోడమ్మా, అర్ధన ఖర్చు లేకుండా అర్ధరాత్రి వెలిగే చంద్రబింబాన్ని దాన్ని తెచ్చి ఇలా పెట్టుకుంటాడు ఇక్కడ కిరీటం మీద. ఏమైనా బాగుంటుందా పది మందిలో చూడడానికి? నువ్వేమో అద్భుతమైనటువంటి పూలదండ వేసుకుంటావు, పైగా నీ శిగలోంచి వచ్చే సువాసన చూడడానికి దేవలోకంలో ఉన్న పువ్వులు నీ శిగలోకి రావాలని కోరుకుంటాయి. సహజ సుగంధం ఉంది నీ యొక్క కేశపాశానికి. ఆ నువ్వెక్కడ, ఆయన ఎక్కడ, ఆయనతో నీకు పెళ్ళి ఏమిటమ్మా? పైగా ఇంట నిండనొల్లడొలుకులలో కాని ఎనయని ఎనయ సింహమెక్కడి దుకాని. పోనీ రే పొద్దున్న పెళ్ళయ్యాక గృహప్రవేశం చెయ్యాలి, శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ ఉంటానంట. పోనీ ఆయనకి వాహనం లేదు, ఎప్పటి ముసలు ఎత్తుంది, ఇద్దరు ఎక్కాలి కదా, అది చర్యలు పడుతుంది. పోనీ సింహం ఉండి ఎక్కమంటే ఎక్కడ, నా ఇద్దే ఎక్కుదా ఉంటాడు. ఎనయ సింహమెక్కడి దుకాని. ఇలాంటి వాడేమిటమ్మా? ఓ తల్లి నేను ఒక్క మాట చెప్పనా? వెర్రి అనగ శివుడి వినవి చెప్పుమా. వెర్రాడు ఎవరైనా ఉన్నాడంటే లోకంలో శివుడు ఒక్కడే. ఎవరు ఈ మాటలంటున్నది? బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడే అన్నాడు. చూద్దాం ఏమంటుందో. ఆవిడ బుసలు కొట్టింది, బుసలు కొట్టి ఆవిడ చెలికెత్తల్ని పిలిచింది. పైగా అక్కడతో ఊరుకున్నాడా? ఓ మాట అన్నాడు, ముదిమిలేని వాడ మోహనా కారుండ తరుణి నిన్ను ఏల తగిన వాడ, నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్మువనట కొందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడు ఎందుకు? బ్రహ్మచారిని, మంచి ప్రాయంలో ఉన్నాను, యవ్వనంలో ఉన్నాను, రామనిద్ర వెళ్ళిపోదాం. ఆవిడంది చెలికెత్తల్ని పిలిచింది. వీడట బ్రహ్మచారియట వీధుల పెట్టగలాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండాడగనాదు మదనంధుడు వీడు. వీడి పండ్లుండగ వేసి దొబ్బుడని ఉగ్రతమల్కి నకంతలందరు. వీడెవడో దురాత్ముడు బ్రహ్మచారిట,
వీడు చెయ్యకూడని ప్రసంగాలన్నీ చేస్తున్నాడు, శివనింద చేస్తున్నాడు, వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి ఈచోతల బారేయండి ఆశ్రమం అవతలకల్లి. ఆ చెలికెత్తెలందరూ వచ్చి మీద పడి పట్టుకున్నారు పరమశివుడు. అప్పుడు ఆయన ఒక్కసారి తన రూపం ఏమిటో చూపించాడు. చూపించేటప్పటికి అప్పుడు పరమశివుడి పాదాల మీద పడి నమస్కారం చేసి, ఈసారి సశాస్త్రీయమైనటువంటి కళ్యాణం జరగాలి, నువ్వే వచ్చి మా నాన్నగారిని అడిగి కన్యాదాత గారింట్లో పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంది. అందుకొని వచ్చాడు హిమవత్ పర్వతం మీదకి మహానుభావుడు. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చి పరమశివుడే నింద చేసినా కూడా ఆ తల్లి అంగీకరించదు. అది శివుడే కావచ్చు, శివనింద చేస్తే మాత్రం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ యొక్క మహాపాతివ్రత్యం అటువంటిది. శివుణ్ణి స్తోత్రం చేశారా ఆవిడ పరవశించుకోదు. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారిలో నవరసాలు చెప్పారు. శివే శృంగారాధ్రాదితర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరశిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. నవరసాలు కనపడాలంటే శరీరంలో ఇంక ఏ అవయవంలోంచి కనపడవు, ఒక్క కళ్ళల్లోంచే నవరసాలు కనపడాలి. శివే శృంగారార్థ శివే, ఆవిడ పేరు కూడా శంకరుడి పేరు కన్నా వేరుగా ఉండదు. శంకర శాంకరి, భర్గ భార్గవి, హంస హంసిని, శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, శివ శివా. ఆయన పేరు ఆవిడ పేరు కూడా పేర్లల్లో కలిసిపోయే ఉంటాయి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తూక త్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనందస్ఫురధనుభమాభ్యాం నతిరియం అన్నారు. ఉండురులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలం. వాళ్ళు ప్రకృతి పురుషులు, వాళ్ళిద్దరూ వేరుగా ఉండేవారు కాదు, ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి ఆ తల్లి శివే శృంగారార్ధ పరమశివుణ్ణి చూసేటప్పటికిట ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. శృంగార రసంతో తడిపేస్తుందిట శంకరుణ్ణి ఆవిడ. కాబట్టి శివే శృంగారార్ధ తదితరజనే కుత్సనపరా. శంకరాచార్యులు వారే సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, అమ్మా నీ శరీరం అంతా కోమలంగా ఉంటుంది కానీ నీ మోకాళ్ళు గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు. ఎందుకని అంటే శంకరుడు కనబడ్డప్పుడల్లా తల్లి మోకాళ్ళ మీద ఉంగి నమస్కారం చేసి ప్రతిరోజు ఆమె మోకాళ్ళు గరుకెక్కిపోయాయన్నారు. కాబట్టి విధిజ్ఞే అన్నారు. నీకు నడబడి తెలుసమ్మా, భర్తని గౌరవించడమని విధిజ్ఞే అని పిలిచారు. ఆడపిల్లకి పెట్టడానికి అద్భుతమైన పేరు విధిజ్ఞ, మూడు అక్షరాలు పైగా, బేసి సంఖ్య కాబట్టి ఆడపిల్లకి పెట్టడానికి ఎంతో అనువైన పేరు. శంకర భగవత్పాదులు అమ్మవారిని పిలిచారు ఆ శ్లోకంలో. కాబట్టి శివే శృంగారార్ధ పరమశివుడి పేరు చెప్పేటప్పటికి ఆవిడ కళ్ళల్లోంచి శృంగార రసం కనపడుతుందట. తదితర జనే కుత్సలపరా, పరమశివుడు తప్ప ఇక ఎవరైనా సరే నేను మగవాడినన్న భావనతో నిలబడితే మాత్రం ఆవిడ కళ్ళల్లో బీభత్స రసం కనపడుతుందట. అమ్మా నీ కొడుకునమ్మా నిలబడితే పరమశివు సంతోషం కనపడుతుంది. తదితరజనే కుత్సలపరా సరోషా గంగాయాం, ఇన్ని ఆవిడ కళ్ళల్లోంచే. తదితరజనే ఉత్సనపరా సరోషా గంగాయాం, ఆవిడ పరమశివుడు పక్కన కూర్చుంది, పరమశివుడి మీద వైభవాన్నంతటినీ సరస్వతీదేవి కీర్తిస్తోంది ఎంతో సంతోషంగా. మా ఆయన అని ఆవిడ ఇలా చూసుకుంటోంది, ఎడం పక్కన కదుగుంటుంది మరి, అందుకని ఇలా కుడిపక్కగా చూసుకుంటోంది. ఆయన ఎంత మురిపంగా చూసుకుంటోందో నన్ను పొగుడుతుంటే అని ఇలా నవ్వుతూ చూస్తున్నాడు. ఇంతలో శివుడి చకాజూటంలోంచి గంగమ్మ తొంగి చూసింది. అంతే అమ్మవారి కళ్ళు ఎర్రపడి రౌద్రరసం కనపడిందిట కళ్ళల్లోంచి. ఇలా చూసిందిట పైకి, ఏమేవో నువ్వు భార్యమే, నిన్ను భరించాడు కాబట్టి భర్త అని పేరొచ్చింది, అంతేకాని కట్టుకున్నది నన్ను, తాళి కట్టింది నాకు, నేను భర్తని, ఏమిటి ఆయన్ని పొగిడితే నీ భర్త అన్నట్టు చూస్తున్నావు అని. ఆనది లోకంలో ఏదైనా ఒప్పుకుంటుంది కానీ ఆయన ఆయన పక్కన తన స్థానంలోకి వస్తానంటే కళ్ళు ఎర్రబడవండి మరి. ఎంత అమ్మవారైతే మాత్రం అది పాతిప్రత్య లక్ష్యం. అక్కడికి వచ్చేటప్పటికి అందరు ఆడవాళ్ళలాగే ఉండాలి అమ్మవారు కూడా. అందరి ఆడవాళ్ళకన్నా ముందాడని ఆవిడే కదా మరి, ఆవిడ లక్షణమే మిగిలిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి సరోషా గంగాయాం, గంగమ్మని చూసేటప్పటికి రౌద్రరసం కనపడింది కళ్ళల్లో. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి,
ఆ సరస్వతీదేవి పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుంటే, అమ్మా మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారిని చంపేశాడు, గజాసురుణ్ణి సంహరించాడు, త్రిపురాసురుల్ని బొక్కబాణంతో కొట్టేశాడు, ఉపమన్యుకి క్షీర సముద్రాన్ని కల్పించి ఇచ్చాడు, ఒకట రెండా ఇన్ని లీలలు చేశాడమ్మా నీ భర్త అంటుంటే, అలా చేయడానికి శక్తి ఆవిడే అయినా ఏమీ తినేది, అలా అద్భుతంగా మొహం పెట్టి అని వింటుందిట. అద్భుత రసం కనపడిందిటప్పుడు అమ్మవారి కళ్ళల్లో, మా ఆయన ఇంత గొప్పవాడా అని గిరిచ చెరితే విస్మయవతి హరాహిభ్యో భీత. మరి అమ్మవారి కళ్ళల్లో భయానకం కనపడాలంటే అమ్మవారు భయపడ్డం కనపడాలి. ఆవిడే ఆదిశక్తి, ఆవిడ భయపడ్డం చెప్తే ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఎలా చెప్పడం, శంకర భగవత్పాదులకి శంకర భగవత్పాదులే చెల్లు. ఆయన అన్నారు, పరమశివుడు ఇలా కూర్చున్నాడు, అమ్మవారు ఇలా కూర్చుంది ఎడం పక్కన, ఆయన్ని పొగుడుతుంటే మా ఆయన కదూ అని పరమశంతో ఇలా చేయి పట్టుకుంది. ఏదో సభవరికి కనపడదు కదా అని సంతోషంతో ఇలా చేయండి. ఆయన చేతి మీద పిల్లపాములు ఉంటాయి కదా, మరి వేళ్లకి చేతులకిని ఆ పిల్లపాము మెల్లిగా విచ్చుకుని ఈవిడి చేతి మీదకి ఎక్కింది. పాము అడుగున చల్లగా ఉంటుంది, నాకు తెలియదు దేవుడి దేవుళ్ళ మీద ఎక్కలేదు ఇప్పుడు. ఆ పాము ఈవిడి చేతి మీదకి ఎక్కేటప్పటికి ఏమిటి చల్లగా ఉందని ఇలా చూసింది, పాము ఎక్కుతోంది ఇలా అంది. అప్పుడు అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడిందమ్మా. గిరిశ జరిదే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జనని. అసలు అమ్మా లోకంలో ఎర్రకలువులు లేవన్నారు శంకరాచార్య. మరి ఎర్రకలువు ఎందుకు వచ్చిందో తెలుసా, అమ్మవారి కళ్ళు కలువల్లో ఉంటాయంటారు కదూ, అందుకనే ఓసారి కలవ పూలన్నీ అమ్మవారిని చూడడానికి వెళ్ళాయి. ఏమిటో రాత్రి విచ్చుకుని పొద్దున్న పుడుచుకుని మీకు నా కళ్ళకి పోలిక అని ఇలా చూసింది అమ్మవారు. చూసేటప్పటికి కంట్లో ఎరుపు జీరొచ్చి ఆ కలువలోకి వెళ్ళి ఎర్ర కలువలు వచ్చాయి. అందుకనమ్మా నీ చూపు చేత విజయం సాధించావు, ఎర్ర కలువలు అప్పుడు వచ్చాయి. అంతేగాని యుద్ధాలు మహిషాసురమర్దనం చెప్తే ఏం బాగుంటుంది, ఎంత అందంగా చెప్పారో చూడండి. సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాతే. సఖీజనం దగ్గరికి వచ్చేటప్పటికీ హాస్యరసం కనపడింది. ఆ చిలికెత్తెలందరూ ఆవిడితో హాస్యం ఆడుతుంటే ఆవిడ నవ్వుతూ ఉంటుంది, అప్పుడు హాస్యరసం కనపడింది. మరి కారుణ్యం ఓ చిలికెత్తి వెళ్ళి చెప్పింది, అమ్మా శంకరాచార్యులు వారు వచ్చారమ్మా నీ కోసం అందిట, లోపలికి రమ్మని అని. అమ్మా నేను నడిచేస్తుంటే మయిజనని దృష్టి సకరుణ, నన్ను చూసేటప్పటికి నీ కళ్ళల్లో కారుణ్యం కనపడిందమ్మా అన్నారు. నేను అని శంకరులు తన పేరు వేసుకోవాలా, మయిజనని మా అమ్మ అన్నారు. అంటే ఇప్పుడు ఈ శ్లోకం నేను చదువుకుంటే నన్ను చూస్తే నా తల్లి కళ్ళల్లో కారుణ్యం కనపడుతుంది. అంతా బాగానే ఉంది, 8 రసాలు చెప్పారు, 9వ రసం ఏదండి అసలైన రసం, శాంతరసం. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలా నయన అని కదా శంకరాచార్యస్వామి, మరి శాంతరసం చెప్పలేదు, చెప్పక్కర్లేదు అన్నారు శంకరాచార్యులు. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే శివే అని కదా శ్లోకం మొదలు, శివే అంటే మంగళప్రదురాలా, మంగళాలు చెయ్యాలి అంటే శాంతంగా ఉన్నదైతేనే, అమ్మ అంటేనే శాంతం. ఇంకా మళ్ళీ అమ్మ శాంతంగా ఉంటుందని చెప్పాలా వేరే అక్కర్లేదు, శాంతం లేని చోట మిగిలిన రసాలన్నీ ఎలా వచ్చాయి, అందుకని చెప్పక్కర్లేదు అమ్మ శాంతమూర్తి అన్నారు. కాబట్టి 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో కనపడ్డాయి. అబ్బో అమ్మవారి కళ్ళు అడ్డుపెట్టి శంకర భగవత్పాదులు చేసిన శ్లోకాలు చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఒక చోట అన్నారు, తమాపర్ణే కన్నే జపనయన పై శుంగ్య చికితా నిలీయంతే తో తమ నిమేషాశ్చ పరిక ఇయంచ శ్రీబబ్ధచ్చద పుటక వాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. అమ్మ చాలా మంది నీళ్లలో చేపలు ఈతుంటాయంటారు కానీ అసలు రహస్యం ఉంటుందమ్మా అన్నారు. ఏమిటి శంకర అంది అమ్మవారు, ఏమీ లేదమ్మా, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి ఎవరికి చెప్తాం, ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయికి చెప్పంగా, ముందు పక్కింటి వాళ్ళకి చెప్తాం ఏమండో దొంగలు పడ్డారని. అలా అమ్మా నీ కళ్ళ దగ్గర దొంగతనం జరిగింది, ఈ కళ్ళు ఏం చేస్తాయంటే ఆకరణాంత విశాల నేత్రములు ఇక్కడ వరకు ఉంటాయి కదూ, ఈ కళ్ళు వెళ్ళి చెవులతో చెప్పాయి. ఏ మీకు సంగతి తెలుసా, దొంగతనం జరిగింది రాత్రి అని. ఏమైందని అడిగే చెవులు, చేపలు అమ్మవారి కళ్ళల్లా ఉంటాయంటారు, మీనాక్షి మీనాక్షి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన అని కదూ, అందుకని చేపలు అమ్మవారి కళ్ళను చూద్దామని చెప్పి అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చాయి. అమ్మవారు కనురెప్పిల వేదు, ఎందుకని ఆవిడ కనురెప్ప వేసింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెప్ప వేస్తే లోకాలకు లయమైపోతుంది, అందుకని కనురెప్ప వేయకుండా ఇలా ఉంటుంది. అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి చేపలు మాలా అమ్మవారి కళ్ళని వర్ణిస్తారు కదా అని స్వతంత్రంగా వచ్చిన ఆడచేపలు ఏం చేశాయంటే
అమ్మవారి కళ్ళు రెప్ప వేయకుండా ఎలా ఉండగలవో ఆ శక్తి కొంచెం దొంగతనం చేసి, దొంగతనం చేస్తే ఈ కళ్ళు ఏం చేస్తాయి, ఈ చెవులకి చెప్పి, ఈ చెవులు ఏం చేస్తాయి, రేపు పొద్దున్న పెద్ద పెద్ద గాయకులు అందరూ కూర్చుంటారు, కావ్యాలాప వినోదిని కవులందరూ కూర్చుంటారు, ఈ చెవులు ఏం చేస్తాయి, చేపలకి కనురెప్ప వేయకుండా ఉండే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి మీనాక్షి అంటారు కదా, మాలా ఉంటాయి కదా అని అమ్మవారిని చూడటానికి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయని చెప్పుకుంటారు. భూమి మీద తిరిగితే 10 మంది దొంగ దొంగ అంటారు, అది కవులకు తెలిసిపోతుంది, కవులు కావ్యాల్లో రాసేస్తారు, అందరూ చదివేస్తారు, మీరు రెప్పేయకుండా ఎలా ఉంటారో మాకు తెలుసులే, అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేశారని లోకం నింద చేస్తుందని భూమి మీద బతకడం మానేసి చేపలన్నీ నీళ్ళలోకి పోయేయమాటయ్యవిశతి. నల్ల కలువలు చంద్రుడి కాంతికి రాత్రి విచ్చుకుంటాయి. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా కలువలు రాత్రి ఎందుకు వికసిస్తాయో, పగలు ఎందుకు ముడుచుకుపోతాయో రహస్యం నాకు తెలుసమ్మా అన్నారు. ఎందుకు శంకర అంది అమ్మవారు. అమ్మవారి కళ్ళు కలవపూల్లా ఉంటాయని వర్ణిస్తారు కదూ, అందుకని కలవపూలు ఓసారి అమ్మవారి కళ్ళు చూద్దామని వచ్చేట. అమ్మవారి కంటి సౌందర్యం చూసే భక్తుల్ని తన చూపులతో రక్షించే అమ్మవారెక్కడా, మనం ఎక్కడా అని సిగ్గుపడిపోయి చిచ్చి అనవసరంగా వచ్చాం, ఆవిడ కళ్ళని ఏదో మనతో పోల్చారు కానీ మనం ఎక్కడ, ఆవిడ కళ్ళెక్కడ అని ఇంటికి బయలుదేరిపోయి, ఇంటికి వెళ్ళగానే మరి మిగిలిన వాళ్ళు అందరూ వచ్చామంటారు, వెళ్ళి చూసి వచ్చారా, మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళని అడుగుతారు కదూ, ఏమని చెప్తాయి, సిగ్గు కదూ. అందుకని చెప్పి పగటి పూట వెళ్ళడం మానేసి చీకటి పడిపోయాక అందరూ ఎవరిళ్ళల్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళి నల్ల కలువలు చంద్రోదయం అయ్యాక చీకట్లో ఇలా విచ్చుకుని తమ ఇళ్లలోకి తాము ఎడుతున్నాయి. అందుకని రాత్రి తలుపులు తీసుకుంటాయి, ఇళ్ళకి విచ్చుకుంటాయి. తెల్లవారేటప్పటికి అందరూ నిద్ర లేచి మళ్ళీ అడుగుతారేమో, వెళ్ళారు కదా ఏమైంది, అమ్మవారి కళ్ళు మీలాగే ఉన్నాయా అంటారేమో అని సూర్యోదయానికి ముడుచుకుపోతున్నాయి. కలువలు రాత్రి వేళ విచ్చుకుని పగలు ముడుచుకుంటాయి, పద్మాలు పగలు విచ్చుకుని రాత్రి ముడుచుకుంటాయి. అమ్మ కలువలు రాత్రి విచ్చుకోవడానికి కారణం నీ కళ్ళ దగ్గరికి వచ్చి ఓడిపోయాయి అమ్మ. శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ అనన్య సామాన్యం. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత, ఆమె ఎంత సర్వశక్తి సమన్వితురాలైనప్పటికీ కూడా నిరంతరము పరమశివుని యొక్క స్తోత్రములను వింటూ మురిసిపోతుంటుంది. అందుకేట ఆవిడ చిరునవ్వుల కాంతులలో పరమశివుడు మురిసిపోతుంటాడు. ధ్యానమగ్నుడై ఉండేటటువంటి శంకరుణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి లోకానికి తండ్రితనాన్ని అందించి తన పక్కన కూర్చోబెడుతుంది ఆ తల్లి. అందుకే మూకశంకరుడు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. శంకరాచార్యుల వారి ఊహ ఎలా ఉంటుందో, అసలు మూకశంకరుల యొక్క ఊహ అనన్య సామాన్యం. ఆయన అన్నారు, అశ్రాంతం పరతంత్రితం పశుపతి స్వన్మం దహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునీంచ సేకరయతే మాలాంచ దత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతే ధూళీచయుర్భాస్మరై అన్నారు. అమ్మవారు పక్కనకు వచ్చుంటే శంకరుడు ఇలా చూశాడ, చిన్న చిరునవ్వు నవ్విందిట. స్మిత జ్యోత్స్నాజాలం అంటారు శంకరాచార్య గారు, వెన్నెలు ఎలా ఉంటుందో అంత అందంగా నవ్వుతుందిట, ఆవిడ అంత అందంగా నవ్విందిట. ఆ నవ్వు చూశాట శివుడు, అబ్బా మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నవ్వితే ఆ చిరునవ్వు అని మురిసిపోయాట. మురిసిపోయి అప్పటి నుంచి శివుడికి ఓ పిచ్చెట్టుకుందమ్మా అన్నారు మూకశంకర. శంకామహే నాకు అనుమానం వచ్చిందమ్మా, నీ చిరునవ్వు చూశాడు కదూ, మా ఆవిడ చిరునవ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా లోకంలో ఏమైనా ఉంటాయా అని చంద్రరేఖని చూసి తెల్లగా అచ్చు మా ఆవిడ నవ్వులా, మా ఆవిడ నవ్వు అంత చల్లగా ఉందని నెత్తి మీద పెట్టుకున్నాడు. అబ్బే మా ఆవిడ నవ్వులా లేదనుకున్నాడు. ఇంకోటి ఏమైనా వెతుక్కుందాం అనుకున్నాడు. ఇందుం నాకధునీంచ, గంగాజలాలు తెల్లగా ఉంటాయి, యమునా జలాలు నల్లగా ఉంటాయి, తెల్లని గంగాజలాలు చల్లగా ఉంటాయి, మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా చల్లగా ఉంటాయని గంగాధరుడిని పేరు పెట్టుకుని భగీరథుడి కోసం పట్టాడు అంటారు. కానీ
నీ చిరునవ్వు చూసి ఆ చిరునవ్వుతో సమానంగా ఉంటుందేమో అన్నది గంగనంతటినీ తెచ్చుకుని జటాజూటంలో పెట్టుకున్నాడు. జటాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలీవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమట్ 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 ఢమన్ నినాడమండమర్వయం చకారచండ తండవం తనూతున శివ శివం అని ఆ జటాజూటంలో గంగని పట్టుకుని ఉంటాడు. కుటలో నీళ్లు పెట్టుకున్నట్టు ఆ గంగని పెట్టుకున్నాడు. అయినా కూడా అబ్బే మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా అంత చల్లగా లేదు అనుకున్నట్టు ఇంకోటి ఏదైనా చూసుకుందాం అనుకున్నాడు. ఇందు నకధునించసే కరయతే మాలాంచదత్తేనవై వైకుంఠై రవకుంఠమంచ గురుతే. తుమ్మి పూలు చూశాడు ఇంతంత ఉంటాయి తెల్లగా. అప్పా ఇంత చిన్న చిన్నవి మా ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వితే దంతాలు కనపడి కనపడకుండా మెరుస్తూ ఎలా ఉంటాయో అంత తెల్లగా అంత కాంతిగా ఉన్నాయని అంత చిన్ని చిన్ని తుమ్మి పూలు దండ కట్టుకుని మెళ్ళ వేసుకున్నాడు. ఇలా చూశాడు అబ్బే మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా లేవు అంత చల్లగా లేవు అనుకున్నాడు. ఇంకోటి ఏదైనా చూసుకుందాం అనుకున్నాడు. లోకంలో ఇంకెక్కడ ఆయనకి అన్నీ చిరునవ్వు అంత తెల్లగా ఏం కనపడలేదు. వెతికి వెతికి భూజంతా తీసుకుని ఒళ్ళంతా రాసుకున్నాడు. అందుకు రాసుకున్నాడు అసలు భస్మ అమ్మ ఒంటికి ధూళి చయుర్భాస్మనై ఇంత భస్మ ఒంటి నిండా అలదుకుని చూశాడు. ఇలా ఒళ్ళు చూసుకున్నాడు అసలే తెల్లగా ఉంటాడు. తబలవభుషమిందోర్ మండలే మధ్యవిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని. ఇంత తెల్లని వాడు ఇంత తెల్ల బూది పూసుకున్నా ఇంత తుమ్మి పూల దండ వేసుకున్నా ఇంత తెల్లని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నా అంత తెల్లని గంగని అంత చల్లని గంగని జటాజూటంలో పెట్టుకున్నా నీ చిరునవ్వంత చల్లగా నీ చిరునవ్వంత తెల్లగా అవేవి అనిపించక వెతకడం మానేసి నీ పక్కనకు వచ్చి నీ వెంట తిరిగి నువ్వు నవ్వితే మురిసిపోతున్నాడు. వాళ్ళ దాంపత్యం అటువంటిది. అందుకే అమ్మవారికి స్వాధీన వల్లభ అని పేరు. స్వాధీన వల్లభ అంటే ఆవిడికి చెప్పకుండా ఏమైనా చేస్తే శంకరుడికి ఇలా వేలు చూపిస్తుందని కాదు దాని అర్థం. మనసు గెలుచుకుంది ఆయనని అనువర్తించి అనువర్తించి అసలు శంకరుడు ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయడు అంతగా ఆయన మనసు దోచుకుంది. అది పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చుని ఆయనని సేవిస్తే శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో పెట్టుకున్నారు అన్న మాటకు అది. భర్తని అనుగమించి భర్త గుండెల్లోకి చేరాలి. అందుకే స్వాధీన వల్లభ ఆవిడికి చెప్పకుండా ఆయన ఏమీ చెప్పడు ఏమీ చేయడు. అంటే అంత ప్రేమ చూరగుంది. అందుకే ఆయన శరీరంలో అర్ధభాగాన్ని కూడా పార్వతీదేవి పొందేసింది. మహాతల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది. ఆ తల్లి పాతివ్రత్యం గురించి మాట్లాడితేట ఆవిడ మహాపతివ్రత కనుక ఆవిడ మంగళసూత్రం గురించి మాట్లాడినా చెవి తాటంకాల గురించి తెలుసుకున్నా ఆవిడ వైభవాన్ని ఆవిడ పతిభక్తిని శంకరుడి పేరు చెప్పేటప్పటికి ఆవిడ పొందే పరవశాన్ని కీర్తిస్తేట ఆవిడ ఎంతో ఆనందపడిపోయి మీరు 100 యజ్ఞాలు చేస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో అమ్మవారి యొక్క పాతివ్రత్య వైభవాన్ని వింటే పొంగిపోయి ఆవిడ అంత అనుగ్రహాన్ని కటాక్షం చేస్తారు. అందుకే వసంత నవరాత్రులు అమ్మవారి యొక్క ఉపాసన జరిగే కాలం. అందున శ్రీపంచమి శుక్రవారం నాటి ప్రదోషవేళ అమ్మవారి పాతివ్రత్య వైభవం కన్నా చెప్పడానికి లోకంలో ఇంకేముంటుంది అని ఇవాళ కాత్యాయని కామాక్షి కామాక్షి ఏ లలితాపరా భట్టారిక ఆమె యొక్క ప్రథమ ధర్మమే పతివ్రతాధర్మం. అందుకనే ఆ తల్లి పతివ్రతాధర్మానికి సంబంధించి తల్లి పలికించినంత మేర పలికాను. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకున్నప్పుడు వేరొక ముఖ్యమైన విషయాన్ని నా చేత జగదంబ పలికించి నన్ను మిమ్మల్ని తలింపు చేయుగాక అని అమ్మ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దైవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.